ఏం చేయాలి? ఏం జరిగింది? ఈ మామూలు దెబ్బలు కాదే, ఎవరు కొట్టారు? ఈ పెళ్లికి సాక్షులు ఎవరైనా వచ్చారా? ఆ వచ్చాం సార్. ఏమా, ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? ఇష్టమే సార్. నీకు ఇష్టమే సార్. సరే, ఇక్కడ మీ సంతకం. హలో, సబ్ రిజిస్ట్రార్ గారేనా? అవునండి. మీరు అక్కడ పెళ్లి చేయబోయే అమ్మాయి తండ్రిని, దయచేసి మీరు ఆ పెళ్లిని 15 నిమిషాలు ఆపండి సార్. ఐఎమ్ సారీ. వాళ్ళిద్దరు మేజర్స్, వాళ్ళిద్దరికి ఓకే. వాళ్ళ తరపున సాక్షులు కూడా వచ్చారు, లాస్ట్ మినిట్ లో ఆపలేను. ఐఎమ్ సారీ సార్. నా కూతురు మోసపోయింది. ఆ ఇడియట్ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఒక్క 10 నిమిషాలు ఆపండి. పోలీసులు తీసుకుని సాక్ష్యాలతో సహా వస్తున్నాను. చూడండి, వాళ్ళు 4 రోజుల కింద ఈ పెళ్లికి అప్లై చేశారు. నా డ్యూటీ నేను చేస్తున్నాను, లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేయాలని. ఐఎమ్ సారీ సార్. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి, నేను నిరూపించలేకపోతే పెళ్లి చేసేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఓకే ఓకే, 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. సార్, మా నాన్నగారు ఏనా మీతో మాట్లాడింది? అవునమ్మా, అబ్బాయికి ఇంతకు ముందే పెళ్ళయిందంటున్నారు. లేదు సార్, మా నాన్నకి మా ప్రేమ అంటే ఇష్టం లేదు. ఆయన మాటలు నమ్మకండి ప్లీజ్ సార్. కాదు, సాక్ష్యాలతో వస్తానంటున్నారు, చూద్దాం. ఈ పెళ్ళేలాగే నాపాలని అలా చెప్పారు సార్. మీ నాన్న చెప్పేది అబద్ధమైతే నేను ఈ పెళ్లి చేయిస్తాను. సార్, మా పెళ్లి జరిపించండి ప్లీజ్ సార్. నువ్వెంతకాలం నుంచి ప్రేమిస్తున్నావు? 2 సంవత్సరాల నుంచి. ఈ అమ్మాయే కావాలనుకునేవాడివి, 10 నిమిషాలు వెయిట్ చేయలేవా? కష్టం సార్, కుర్రాళ్ళు కదా. మీరు కార్పొరేటర్ని, వాడికి బ్రదర్ని, పెళ్లి జరిపించండి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. 50,000 సరిపోతుందా? లోపల పెట్టుకో. చాలదా? నిన్ను సంవత్సరం లోపల వేయడానికి ఇది చాలు, పెట్టుకో. టైం అవుతుంది, త్వరగా పెళ్లి చేయి. ఎన్నిసార్లు చెప్పాను? ఏంట్రాని హెడ్ వెయిట్, మంచి వచ్చాడో నీకు అనవసరం. నీ డ్యూటీ నువ్వు చేయి, 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 చేయరా. ఈ ఆస్తి కోసం సంవత్సరం నుండి ఎన్నో స్కెచ్లు వేసి అమ్మాయిని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. చివరి 10 నిమిషాల్లో నా ప్లాన్ పాడు చేయొద్దు. చేయి, చేయరా పెళ్లి. రెడీ, వీళ్ళందరూ తీసుకొని పదండి. దొంగ పెళ్లి చేస్తావరా? నీ అంత చూస్తా. చూసావరా పదరా? పదా. చూడమ్మా, ఇందాకే చెప్పాను నా డ్యూటీ చేయాలి కాబట్టి ఇలా పెళ్లిళ్ళు చేస్తున్నాను. కానీ ప్రేమ పెళ్ళంటే నాకు ద్వేషం. ఇలా ఎన్నో పెళ్లిళ్ళు చేశాను, వాళ్లలో సగం మంది జీవితాలు పాడైపోయాయి. నువ్వింకా అదృష్టవంతురాలివి. మీ నాన్న సరైన సమయానికి వచ్చి పెద్ద ప్రమాదం నుంచి నిన్ను తప్పించాడు. ఇదిగో ఇక నిన్న మీ నాన్న మాటలు విని, ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాను, మీ నాన్న బాధింటూ నాకు తెలుసు. ప్లీజ్. అమ్మా, సినిమా టైం అవుతుంది, నువ్వు ఫస్ట్ రెడీ కా, నాన్నగారు కూడా వచ్చేస్తుంటారు. మీ నాన్న సంగతి నాకు బాగా తెలిసే, ఆయన అప్పుడే రారు. ఈ రోజు ఖచ్చితంగా వస్తానని నాతో చెప్పారు. చూసావా డాడీని? హలో డాడీ, ఎక్కడున్నారు? ఆఫీస్ లో. ఇంకా ఆఫీస్ లో ఉన్నారా? అమ్మ చెప్పింది కరెక్ట్ అన్నమాట, మీరు మాత్రం రారు. లేదమ్మా, కొంచెం లేట్ అవుద్ది, అది చెప్పడానికి ఫోన్ చేశాను. మీరు రెడీగా ఉండండి. ప్రతిరోజు సేమ్ డైలాగ్, సినిమాలు మారిపోతున్నాయి కానీ మీరు మాత్రం మారట్లేదు. సారీ రా, 5:30 షార్ప్ గా అక్కడ ఉంటాను. ఈ రోజు అన్న రాకపోతే అమ్మ దగ్గర నా పరువు పోతుంది నాన్న, ప్లీజ్. ఇవాళ ఎలాగైనా మనం ఫస్ట్ షోకి వెళ్ళాలి. మీరు వస్తారు కదా? ఏం కావాలి? ఎవరమ్మా? ఎవరమ్మా? నాన్నగారేనా? హలో, ఎవరమ్మా? లైన్ లో ఉన్నారా? ఇది లైట్, ఇటు నేను మాట్లాడతాను. హలో. ఎవరు? అప్పుడే మర్చిపోయావా? ఉదయం జరగవలసిన పెళ్లి ఆపి దగ్గరుండి అరెస్ట్ చేయించావు కదా, ఇప్పుడే డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వస్తున్నా నీ ఇంటికే. రైట్. పెళ్లి చేసుకుని హాయిగా ఉండాల్సిన నా తమ్ముడు ఇంకా స్టేషన్ లోనే ఉన్నాడు. ఎవడి కూతుర్నో నా తమ్ముడు పెళ్లి చేసుకుంటే మధ్యలో నీకేంట్రా? అయినా నీ కూతురు పెళ్లి అయినట్టు ఆ పెళ్లి ఆపేసావేంట్రా? రైట్.
ఇప్పుడు నీ కూతురు పెళ్లి ఇక్కడ నేను చేస్తున్నా, ఆపుతావా? ఆపుకో. రేట్ ఆ కూతురు నేను చేద్దు. నా కూతురు ఎక్కడికి ఎక్కడికి? దీన్ని మీలో ఎవడ కట్టుకుంటాడురా? అన్నా నేను కట్టుకుంటానే. నువ్వా కొడక? ఎన్నిసార్లు పెళ్లి కొడుకవుతావురా? నాలుగో సారానా? నీ అందానికి నాలుగో పెళ్లి కావాలరా? నా అందానికి ఏం తక్కువ అన్నా? చిన్న పర్సంది ఫెయిర్ అండ్ లవ్లీ రాసిన. అయితే దీనికి నీ ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ ఎక్స్ట్రా. నా కూతురు ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఎవడో దారిన పోయేవాడి దయా నాకు అక్కర్లేదు. అలా మాట్లాడద్దండి. ఎంతైనా వాడు మన కన్న కొడుకు. ఎవడే కొడుకు? వాటిని ఇంటించి పంపించిన రోజే చచ్చిపోయాడు. ఈ ఇంట్లో ఉన్నది మన ముగ్గురమే. కొడుకు లేడు, వాడు చచ్చిపోయాడు. ఇంకా సీరియస్ గానే ఉన్నాడా? నేను పిలిచానా? అంత లేదురా చిన్న, కిక్రాడు ఇరిగిపోగలదాడు. మూడు అడుగులు లేడు, డీల్ చేస్తారంట. రాజాడు వచ్చాడు, వాడే చూసుకుంటాడులే. నువ్వు చచ్చేవన్నంత మాత్రం చచ్చినట్టేనా? నాన్న కోపంలో ఏదో అంటే బాధపడతావేంటి? నువ్వు ఆయన కొడుకువి కాదు, ఇప్పుడు మా ఫ్రెండ్వి. ఒక్క విషయం గుర్తుంచుకో అశోక్, నాన్న ఏదేనంటే నువ్వు అక్కడవే బాధపడతావు, కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం. ఎవడరా ఎవడరా నీకు చెప్పింది నేను బాధపడుతున్నానని? అంటే నువ్వు ఫీల్ అవ్వడం లేదా? ఫస్ట్ టైం అవుతాయి కదరా ఫీల్ అవ్వడానికి, అలవాటైపోయింది. కానీ ఇక్కడ ఇక్కడ నొప్పిగా ఉందిరా. ఈ నొప్పి ఎంత ఎక్కువ అవుతే నాన్న మనసు మార్చుకుని ఇంటికి నన్ను పిలిచిన రోజు ఆనందం అంత ఎక్కువగా ఉంటుందిరా. పిలుస్తాడు, తప్పకుండా పిలుస్తాడు.
నువ్వేంట్రా బాబు మొహంలా పెట్టేశావు? నాన్న తిట్టింది నన్ను, నిన్ను కాదు కదా. నవ్వరా బాబు, మొహం చూడలేక చచ్చిపోతున్నాను. బాకీ తీర్చమంటే నవ్వుతావేంట్రా? నీ బండికి చేసిన రిపేర్లకి నీ బాకీ ఎప్పుడో చెల్లైపోయింది. ఏంటి జోకా, రెండు సార్లు రిపేర్ చేస్తే సరిపోద్దా? ఏంటి రెండు సార్లే? గత ఆరు నెలలుగా నీ బండి మీ ఇంట్లో కన్నా మా షెడ్ లోనే ఎక్కువ ఉంది. నన్ను రెచ్చగొట్ట మాకు, నేను అసలే మనిషిని కాదు. ఆ విషయం నీకు కూడా తెలిసిపోయిందన్నా. I love you. ఎవడే వాడు? అంత పబ్లిక్ గా నీకు ఐ లవ్ యూ చెప్పాడు? ఇంత ధైర్యం వాడికి? ఓకే ఓకే, ఏదో నువ్వు చూడటానికి బానే ఉంటావు, అయితే మాత్రం నీకు ఐ లవ్ యూ చెప్పేస్తాడా? అసలు డాన్స్ క్లాస్ కి బయలుదేరిన దాన్ని నువ్వు ఆ రోడ్లోకి ఎందుకు వెళ్ళావు? ఓకే వెళ్ళావు, ఏదో మ్యూజిక్ వినపడితే డాన్స్ చేసాడు ఏంటి? అయినా వాణ్ణి నువ్వెందుకు వదిలేసావే? ఓకే ఓకే, నీ పేరేంటో నాకు తెలియదు సుబ్బారావు, ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావు. నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా ఇక్కడతో ఆపే. ఐ లవ్ యూ. మళ్ళీ నా కంటికి కనపడ్డావు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నా రేంజ్ ఏంటో నీకు తెలీదు. చూసుకొని రెచ్చిపోయాడు నా కొడుకు, అందుకే తచ్చాడు తమ్ముడు. ఆ కేకే నా కింద, నా కాళ్ళ కింద బతికలేదా? వేణి చంపితే చాలు, బై ఎలక్షన్స్ లో నా సీట్ కోసం ట్రై చేస్తున్నాడు ఆ కేకే గాడు. అంతవరకు వాడు బతకడు. ఆ కేకే గాన్ని చంపడం వీడిని చంపినంత ఈజీ కాదు తెలుసు, అందుకే బీహార్ నుంచి మనుషుల్ని దింపుతున్నారు. ఆ కేకే గాడికి వాళ్లే కరెక్ట్, వాళ్ళు సాక్ష్యాలే కాదు వాడి శవాన్ని కూడా దొరకకుండా చేస్తారు. డేవిడ్ రా చెప్పు. అన్నా బీహార్ వాళ్ళు సిటీలోకి వచ్చేసారన్నా. చూడు డేవిడ్, వాళ్ళని రిసీవ్ చేసుకుని కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకో. ఈ పని నువ్వు జాగ్రత్తగా డీల్ చేస్తావని నీకు అప్పచెప్పా. వాళ్ళు వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు. ఓకే? అలాగే. డేవిడ్ రాజ్. ఓ డేవిడ్ రాజ్, ఆజా. బోలో భాయ్, హమారా జేపీ సాహబ్ కైసా హై? ఏక్దమ్ బడియా హై. ఓకే బేటో. జేపీ సాహబ్ నే భేజా ఆప్కే లియే. జేపీ సాహబ్ నే భేజా? ఇదర్ ఆప్కో సబ్ టీకేనా? మాకు తెలుగు వచ్చు, ఇక్కడ చాలా మర్డర్లు చేసాం, మాకు తెలుగు అవసరం. డబ్బు తెచ్చావా? పని పూర్తయ్యేంతవరకు జాగ్రత్త, కేకేని చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు. ఈ హోటల్లో చాలా మాట్లాడుకు, ఈ హోటల్ మాది, నువ్వేం ఫిగర్ చేయకు. కేకే సంగతి మీకు పూర్తిగా తెలీదు, చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా? ప్లానా? ప్లాన్ చేయడానికి ఏమైనా ఇల్లు కడుతున్నామా? అరే తమ్ముడు ఎక్కడుంటాడో చెప్పు, వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు, ఎప్పుడు వేయాలో చెప్పు. బాస్, డైరెక్ట్ గా వెళ్ళి పటాక్ లేపేస్తా, అంతే కేల్ కట్టాం. కేకే ఇస్ వెరీ డేంజరస్ ఫెలో, మీరు ఒక అడుగు ముందుకే. చూప్, అంతా ఉనికిపోతావేం? ది బిహారీ గ్యాంగ్, 100 మర్డర్లు చేశాం, సీఎం ని కూడా లేపాం, కేకే ఒక లెక్క. అరే బాయ్, నువ్వు ఈ ఫీల్డ్ లో పైకి రావు, ఫిగర్ మత్ కరో, కేకే గా పుట్టది కావా జా. వాళ్ళు వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు. ఓకే అలాగే ఉంటాను. థ్యాంక్ యూ మిస్టర్ డేవిడ్, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు.
అంతా ఉనికిపోతావే. ది బిహారీ గ్యాంగ్. కేకే, వెరీ డేంజరస్. బిహారీ గ్యాంగా? వదిలేస్తాను. నిన్ను చంపితే బీహార్లో నా గురించి ఎవరు చెప్తారు? బీహార్కి వెళ్ళి కేకే అంటే ఎంత డేంజరస్? ఇక్కడ జరిగింది చెప్పు. నన్ను చంపడానికి ఎవ్వరూ ఆంధ్రాకి రాకూడదు. మద్దర్లు అలా చేయాలి. నన్ను చూసి నేర్చుకో. అది జరగదు. చంపడం అంత ఈజీ కాదరా పండా. వీడి తమ్ముడు కూడా బతకూడదు. రెడీ అయిందా? నా డ్రెస్ ఐరన్ చేసావా? నా షూ పాలిష్ చేసావా? ఏమే మొద్దు మహా, తినపట్టదా? నా టవల్ అక్కడ. వస్తున్నానండి. నా బ్రష్ ఎక్కడ? అక్కడే ఉందండి. నా టవల్ ఎక్కడ? వస్తున్నానండి. నా టవల్ ఎక్కడంటే వస్తున్నానంటే అబ్బా, నా గజనికి నీకు పెద్ద తేడా ఏం లేదు. ఎంత ముద్దు వస్తున్నావో ఒసే చూడంటే. ఏంటండి? ఏంటే టవల్ అడిగితే నాప్కిన్ తెచ్చావు? టవల్ మీ భుజం మీదే ఉంది, చూసుకోవచ్చు కదండి. చూసుకునే నోట్లోనే బ్రష్ పెట్టుకుని బ్రష్ ఎక్కడా అని అడుగుతాను. పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి. అవును, నేను కాఫీ అడిగి ఎంతసేపు అయిందే? మీరు అడగలేదు కదండి. అడగబోతే ఇవా పొగరా, ఉద్యోగం చేస్తున్నావు అన్న టెక్. లేకపోతే నా ఉద్యోగం ఊడిపోయి కొంపలో తగలటా నీకు ఎటకారమా? వెళ్ళి కాఫీ తీసుకురాబో. కాఫీ తీసుకురాబో, చంపేస్తానే. ఏంటి తల్లి పేపర్ చదువుతున్నావా? ఏది ఓ హెడ్లైన్ వదిలేమ్మా. భార్య సంపాదన మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో భర్త ఆత్మహత్య. ఏంటి ఆ మాత్రం దానికే? అవునన్న, అతనెవరో అలా చచ్చిపోవడం ఎందుకు? నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు. చిన్నపిల్లలు పేపర్ చదవకూడదు. పేపర్ ఇవ్వు. కాఫీ. పేపర్ చదువుతుంది కనపట్టలేదా? చేతులు కళ్ళు లేవు కదా. చేతులు ఖాళీ లేవయ్యా, వెళ్ళిరా. అంటే అడుక్కునేవాడు కూడా అమ్మా అని అడుక్కుంటాడా? ఏ అయ్యా అని అడుక్కోవచ్చుగా. ఇట్రారా అయ్యా. ఈ ఇంటి బాస ఎవరో తెలుసా? తెలీదే. నేను నీకేమన్నా కావాలంటే నన్ను అడుక్కో. ధర్మం చేయండి. ముచ్చట కడిగావు, వస్తానా ఉండు. వీడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి. అయ్యయ్యో, ఇదెక్కడికండి? చేతులు ఖాళీ లేవు, వెళ్ళిరా లోపల పెట్టు. జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మంది సేమ్ పొజిషన్, వర్కింగ్ వైఫ్, వేస్ట్ హస్బెండ్. నీలాగే టార్చర్ పెట్టా, అంతే. వన్ డే కొంపలోంచి గెంటేసిందండి. ఫ్యూచర్ లో నీ బతుకు అంతే. వస్తాను, మన గుడి దగ్గర కలుద్దాంలే బాబా. ఏంటే బిచ్చమా? అది ప్యాకెట్ మనీనా? ప్యాకెట్ మనీకి 200 ఏం సరిపోతాయి? పాకెట్ మనీ కాదు, పాలవాడికి. పాలవాడిక అంటే పాలవాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా? నిన్ను అసలు ఇదిగో నీ పాకెట్ మనీ. నా చెల్లెలికి నా జ్ఞానం కూడా నీకు లేకపోయా. వదినా, నువ్వు వెళ్ళు. సెలీలం గారు, నువ్వేదో పెద్ద హెల్పింగ్ చేసావనుకోకు. తమరు క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కింద కూడా రాదు. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? నాకోసమేనా? ఈసారి కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను. ఎలా? నాకెందుకులే, వాడు వచ్చింది నాకోసం కాదనుకుంటా. నన్ను చూస్తే అప్పుడు చెప్తా వాడి సంగతి. చూశాడు చూశాడు, ఇప్పుడు ఏం చేయాలి? వాడికి బతకాలం లేదు. కంట్రోల్ అంజలి, కంట్రోల్. చూస్తే చూశాడు, దగ్గరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాం. తీసి వచ్చేస్తాడా? ఏంటి రాడా?
Thank you. If you don't mind. Okay. ఏంటి ఎవరికోసం వచ్చాను అనుకున్నావు కదా, నీకోసం వచ్చాను. అచ్చా బాబోయ్, మర్డర్ చేసేయాలన్నంత కోపం వచ్చేస్తుంది కదూ, వస్తుంది అది సహజం. ముక్కు మొహం తెలియని వాడు ఎవడో కూడా వచ్చేసి రోడ్డు మీద ఐ లవ్ యూ అంటే నీకే కాదు ఎవరికైనా వస్తుంది. ఏమండే మీకు రాదా? వస్తుంది. ఉత్త కోపం ఏంటంటే నాకైతే అది నిలగొట్టాలనిపిస్తుంది. ముందు అలాగే ఉంటుంది, కానీ దాని తర్వాతే ఈడెందుకు ఇలా అన్నాడని ఆలోచించాలనిపిస్తుంది. అవునా? అవునవును. అప్పుడు ఆ లవ్ లో సిన్సియారిటీ అర్థమవుతుంది, ఓసారి నిన్ను ప్రేమించేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. అవునా? అవును. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసే చెడిపోయిన బళ్ళకి రిపేరింగ్, పేషెన్స్ తక్కువ, ఎమోషన్ ఎక్కువ, కోపం వస్తే కొడతా. గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. నీ వెనకాల పట్టడం బ్యాడ్ హ్యాబిట్స్ లో ఒకటి, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం గుడ్ హ్యాబిట్స్ లో ఒకటి. చాలా ప్రేమించేస్తావా? కానీ ఎందుకండి, నా లైఫ్ ఆడుకుంటున్నారు. అమ్మాడి అమ్మ అశోక్, ఎంత మాట అనేసిందిరా, సిన్సియర్ గా చెప్తే లైఫ్ తో ఆడుకుంటున్నాను అంటుంది. చూడండి, డిసైడెడ్. ఇక్కడి నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చెయ్యను, నీతో మాట్లాడను, నీకు నా మౌన్ చూపించాను. కానీ ఒక్కటి మటుకి గుర్తుపెట్టుకో, నువ్వు నా గురించి ఆలోచించకూడదు. ఆలోచించావా? మరుక్షణం నీ పక్కన ఉంటా, అంతే, కన్ఫర్మ్. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. థ్యాంక్స్ సిస్టర్, తీసుకో. పర్లేదులే, తీసుకో, నీకోసమే తెచ్చా. అసలు సిటీ లో ఏం జరుగుతుంది సార్? జేపీ గారిని ఎవరు చంపారు? ఈ డెడ్ బాడీ నన్ను ఎవరు? చచ్చిపోయిన వాళ్ళే. నేను అడిగేది అదిగా సార్, వాళ్ళని ఎవరు చంపారని? మిస్టర్, వీళ్ళంతా ప్రొఫెషనల్ కిల్లర్స్, బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఇక్కడికి వచ్చారు సార్? అక్కడ చెరువులు లేక. చూడండి, జేపీ గారిని చంపించడానికి ఆయన తమ్ముడే వీళ్ళందరినీ అక్కడి నుంచి పిలిపించాడని తెలిసింది. ఆయన తమ్ముడా? మరి వీళ్ళని ఎవరు చంపించారు? ఇక్కడ పెట్టు, మీరు మాట్లాడండి. జేపీ గారి తమ్ముడే. ఆయన పిలిపించి ఆయన మర్డర్ చేస్తాడా? చేయించిన హత్యకి సాక్ష్యాలు దొరకకుండా చూసుకోవాలి కదా. జేపీ గారి తమ్ముడు పరారీలో ఉన్నాడు, అతను దొరికితేనే గానీ మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు. సార్ సార్ సార్, చివరిగా ఇంకో ప్రశ్న సార్. చూడండి, కేసు గురించి ఇతనికి అంతా తెలుసు, మీకే డౌట్స్ ఉన్నా ఇతను అడగండి, క్లారిఫై చేస్తాడు. డూ ఇట్ సార్. మీరైనా నిజాలు చెప్పండి సార్. అంటే ఆయన చెప్పిన అన్ని అబద్ధాలు మీకు తెలిసిపోయిందా? అదిగా సార్, మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్. నిజం చెప్తాను, రాస్తావా? ఎందుకు రాయం సార్, మన మీడియా సార్. రాసుకోండి, చెప్తాను. ఈ మనుషుల్ని చంపించింది జేపీని చంపించింది కేకే. కేకేనా? ఏంటి అంత పులి కేకే సార్? చేసింది కేకే, చేయించింది కేకే, వాళ్ళమ్మ యాదమ్మ. యాదమ్మ ఆవిడ గురించి తెలుసా? వెరీ డేంజరస్. రాస్తావా? మళ్ళీ రేపు మాపు ఇంకో మర్ర జరుగుద్దా, అక్కడ కలుద్దాం. అన్ని రకాలుగా దెబ్బతిన్నాను, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ కేకే పండ మాత్రం బతుకుండకూడదు. వాళ్ళు బతుకుంటే నన్ను చంపేస్తారు. వాళ్ళు వేసేయండి, వాళ్ళు తీసేయండి. అసలు నువ్వు లవ్ లో పడతావని నేను అనుకోలేదురా. ఏం చేద్దాం, నేను మాత్రం అనుకున్నాను. ఏంటి పడ్డాను, ఇప్పుడు ఇంకో కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటి ఉదయాన్నే రూమ్ నుంచి బయటపడ్డారు ఎక్కడికి? మా సంగతి సరే, నువ్వేంటి మధ్య గుళ్ళు గోపురాలకి బాగా తిరిగేస్తున్నావు, మంచి మొగుడు రావాలనా? అదేం కాదు నాన్న, నువ్వు ఒకటి కావాలని పూజ చేయించాను. పాప దేవుణ్ణి ఎందుకు టెన్షన్ పెడతావు, అది జరిగే పనా? ఏదో ఆశ. ఇదిగో అమ్మ నీకు ఇమ్మని చెప్పింది. చెప్పరా అన్నా, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్? అన్నా వాడు అదేంటి నుండి బయటకు వస్తున్నాడు? ఒకడే ఉన్నాడా, ఏదన్నా ముగ్గురు ఉన్నారు? అన్నా కిందికి వస్తాడన్నా. వాడు మిస్ అవ్వకూడదు, నువ్వు వాడినే ఫాలో అవుతూ మన వాళ్ళందరినీ అలర్ట్ చేయి. Yeah.
ఇది ఏం జరిగింది? అన్నా అన్నా, నన్ను ఒకడు కొట్టిండన్నా. కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా. అమ్మా, హాస్పిటల్లో 10 రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయి వస్తున్నానన్నా. మా నాన్నకి బెడ్ మీదనే ఉన్నారన్నా. వాడిని ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి. ఇంత యాక్షన్ జరిగిందని చెప్తున్నా, రియాక్షన్ లేదేంటన్నా? నీ మనిషిని కొట్టాడన్నా. ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా? నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్నా బాధ? వాడు నిన్ను కొడితే తెలుస్తుందన్నా బాధ? నన్ను కొట్టిన వాడిని కొడతాడు అనుకుంటే నన్నే కొట్టాడు ఏంటి నరసింగన్న? మూస్తావా? ఎందుకు? ఆన్నెవాడు కొడితే కళ్ళు బయర్లు గమ్మి కదలకుండా కూర్చున్నా. నీ కంప్లైంట్ ఏమింటాడు రా? సిటీలో ఈడే కొట్టిండే ఇక మనందరం చలో మంగళగిరన్నా. ఏం జరిగిందిరా? అసలేం జరిగింది చెప్పరా? జేపీ తమ్ముడిని చంపనీకపోతే మధ్యలో వచ్చి కొట్టిండంట. ఎవడ్రా వాడు? ఎవడ్రా నా బిడ్డని కొట్టింది? నేను ఎంత అడిగినా చెప్తాడేనమ్మా? చెప్పు నాన్న చెప్పు, ఎవడు వాడు, ఎలా ఉంటాడు చెప్పు నాన్న చెప్పు. ఏంటి చెప్పేది బొంగు? వాడెవడో కొట్టి నేడుస్తుంటే ఎవడో చెప్పు, ఎవడో చెప్పు దుబ్బుతారేంటి? ఏంటి కొట్టిన వాడెవడో తెలియదా? అయితే నేనేనయ్యం, అడ్రస్ ఉన్నవాడి చేతులతో తిన్నాను. పెద్దోడా, నీ తమ్ముడిని కొట్టివాడు చాలా పెద్ద తప్పు చేశాడు. వాడు కొట్టిన విషయం నలుగురికి తెలిసేలోపు వాడి చావు అందరికీ తెలియాలి. అమ్మా, ఎవడైనా సరే ఎక్కడున్నా సరే వాడు చావాల్సిందే. స్వామి స్వామి స్వామి, అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు. రియల్గా కానీ డ్రీమ్స్లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్. ఇప్పటిదాకా అతను గుర్తులేడు, ఇక ముందు కూడా గుర్తు రాకూడదు. ఓకే? హలో, నువ్వా? తలుచుకున్నావు కదమ్మా, చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని. నేను తలుచుకోలేదు, నీ గురించి అస్సలు ఆలోచించలేదు. ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను. కానీ మన మ్యాటర్ ఏం చేసావు చెప్పు. మ్యాటర్ ఏంటి? లవ్ మ్యాటర్ అమ్మా, ప్రేమిస్తే ప్రేమించానని చెప్పు, లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావో చెప్పు. పిలుస్తున్నాడు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఐ లవ్ యు. నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్ళా, నాకు కొంచెం టైం కావాలి. చూసావా, అది కూడా క్లారిటీగా మాట్లాడేస్తుంది. కోపం వచ్చిందా? చిచి చిచి, నిన్నే పెళ్లి చేసుకుంటాలే సరదాకన్నా. నేను టెన్షన్ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. హలో, ఏంటి పడిపోయావా? దీనికే ఫ్లాటా? అమ్మడి అమ్మ, మీ అమ్మాయిలంతా ఇంతనే స్ట్రైట్ గా ముందుకు వచ్చి ఐ లవ్ యూ అంటే నమ్మరు. గుడ్డోని రోడ్డు దాటిస్తాను, గుడి ముందు బిచ్చగడికి చిల్లరేస్తాను, దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పెడతాను, ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది. పోనీ నువ్వు అదే టైప్ అయితే చెప్పు. ఇలాంటి ఐడియాలు మన దగ్గర వంద ఉన్నాయి. పొద్దున్న లేచిన దగ్గర చెంటి ముందు ఎగ్జిబిషన్ పెడతాను. ఎవడాడు రా? ఏంటి మన బావగాడా? ఎలా బావా, బాగున్నావా? హలో హలో, చూసావా మనం అంటే ఎంత రెస్పెక్ట్? చూసి నేర్చుకోవే. ఒరే బావా, నీ చెల్లి నన్ను ప్రేమించమని చెప్పరా? ఓకే ఓకే, అలాగలాగే ఓకే ఓకే ఓకే. అబ్బాబాబాబాబాబా, ఇన్నావా? నన్ను చూడటానికే గుడికి వచ్చాడంట. అబ్బాయి చెప్పేదంటే వినపడలేదు కదండి. లిప్పే లిప్పు, దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చిమోహా. నువ్వు పద ప్లీజ్ అశోక్, మన్నే సంగతి నీకు తెలీదు, చంపేస్తాడు. ఓహో, అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట. దాందే ఉంది, మీ అన్నయ్యనే డైరెక్ట్ గా అడిగేస్తా నీ గురించి. రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటలకి మీ ఇంటికి వస్తా, నీ మ్యాటర్ ఏంటో చూస్తా. ఊరికే గిట్లా భయపడతావేంది? వాడి గురించి నీకు తెలీదే. గడంతా మగాడా? కాకపోతే ఇంటికి వస్తానంటాడా? ఊరికే ఫికర్ చేయమాకు, వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది? రానీకి వాడికి దిల్లుండాలే. వాడికి ఉన్నదే అది, వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు. ఏదో ఒకటి చెయ్యవే. అరే మాటలకే గిట్లా పరేషన్ అవుతావేంది? గడేమన్నా చెయ్యేసిండా చెప్పు, చెమ్డాలు చెమ్డాలు తీస్తా. ఓహో, టచ్ చేశాడని చెప్తే గానీ ఇది సీరియస్ గా తీసుకోదన్నమాట. చేసాడు, టచ్ చేసిండా. ఎడా? ఇక్కడ. ఆడా చెయ్యేసిండా. అయిపోయింది, వీడికి సరైన మొగుడు ఓల్డ్ సిటీలో ఉండు, పదవంతానికి పోతాం. ఈ రోజుతో వాడి జీవితం కథం. నువ్వేం ఫికర్ చేయకు, అన్న మొత్తం చూసుకుంటాడు. వస్తుంది బస్సు. ఫోన్ లో నేను చెప్పలే, గీమెనే బస్సు.
గడ పెద్ద పద్మాజ్ గాడు ఈ పోర్ని మస్తు పరేషాన్ చేస్తుండు, వెంటబడి మరి ఐ లవ్ యూ చెప్తుండు. వెంటబడి కాదే, చూసిన వెంటనే చెప్పాడు. ఏదో ఒకటి చెప్పిండా లేదా? ఆయన నువ్వెందుకు ఇట్లా తలంచు కూర్చున్నావు? గడసంటుడో బాస్ కి చెప్పు, నరాలు తీస్తాడు. అవును బాసు, వాడుకు పెద్ద 420. ఇంకా అంటవేంది బాసు, పోరి బాడీ బాగుంది కదా అని చెయ్యేసింది బాసు. పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా పెట్టేశాడా? జస్ట్ మిస్, ఇప్పుడే గీ లెవెల్ కి వచ్చిండంటే రేపు రేపు గిట్లా చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తాం? నువ్వేం చేస్తావు మాకు తెలియదు బాసు. కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలే. ఏదో ఒకటి తీస్తా కానీ నువ్వు ముందు బయటికి నడు, ఈ పోరితో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం. ఓకే బాసు, నువ్వేం ఫికర్ చేకే అన్న. జమ్ము 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 నువ్వు నడు. ఏంటే చెయ్యేశానా? ఎక్కడా చెప్పా? ఇక్కడ. ఫస్ట్ టైం కదా ఈ పాట చూడడం నేను, తప్పు కదా? అబద్ధం ఎందుకు చెప్పావు? చెప్పు చెప్పా. ఎఫెక్ట్ బాగుంటుందని. అమ్మాడి అమ్మ, ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా? ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది. ఇది ఒక కిరాయి గుండె గడి చెప్పుంటే, అన్న కళ్ళు పీకేస్తుంటే, నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే, అంతెందుకు అన్న నేసేస్తుంటే, అంటే నన్ను మర్డర్ చేయడానికి స్కెచ్ చేస్తావా? అంత దూరం ఆలోచించలేదు. ఆలోచించలేదా? ఏ అది ఎత్తో తలెత్తో. నా కళ్ళలోకి చూడు. ఇప్పుడు చెప్పు, నేను అమ్మాయిని ఏడిపించే వాళ్ళ కనిపిస్తున్నానా? లేదండి. అమ్మాయి మీద చేతులు వేసే వాళ్ళ కనిపిస్తున్నానా? లేదండి. నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదూ? అవునండి. ఇప్పుడు నీకు కూడా నాకేదో చెప్పాలనిపిస్తుంది కదూ? అవునండి. మరి అయితే చెప్పు. మీరు తప్పుకుంటే నేను ఇంటికి వెళ్ళిపోతా. నిన్ను నేను కాదే, ఆ దేవుడు కూడా మార్చలేడు. ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించను గానీ నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేమో. ఎందుకు చూడగా నచ్చేసావు? ప్లీజ్ వదలండి. ఈ చెయ్యి వదిలేయచ్చు, కానీ గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదలలేను. ఒక్కసారి నేనంటే ఇష్టం అని చెప్పు, చచ్చిపోయే వరకు చెయ్యి వదిలిపెట్టాను.
చచ్చిపోయాడు భయం దీనికి. నీ పేరేంటి, ఎక్కడుంటావు? కే అంజలి, ఏమైంది? అంజలి చెప్పేది, అంజలి అంజలి కూల్ డౌన్, ఏమి కాదు కూల్ డౌన్. అంజలి చెప్పేది విను, కూల్ డౌన్. సార్, మన వాళ్ళందరూ మీకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. హైకమాండ్ కూడా మీకే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది. ఖచ్చితంగా వాడు ఆ ఏరియా వాడేరా. మీరేం చేస్తారో నాకు తెలియదు, వాడి గురించి నాకు తెలియాలి. జేపీని, వాడి తమ్ముడిని చంపిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వడం ఏంటని కొంతమంది ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారు సార్. అది కాదన్నా, వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్న. ఏంట్రా, మొన్న సత్యాన్ని మర్డర్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నిజంగా? ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఆలోచన? అమ్మో, నాకెంత ఆనందంగా ఉందో. చిన్నోడా, అమ్మాయి ఎలా ఉంటుందిరా? బాగుంటుంది. భయపడుతున్నప్పుడు ఆ అమ్మాయికలు నాకు చాలా నచ్చాయమ్మా. అయినా ఆ అమ్మాయి నీకు నచ్చడం ఆ అమ్మాయి అదృష్టం రా. ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పు. ఎవరో, ఎక్కడుంటుందో, ఏం చేస్తుందో. మీ ఇద్దరు కదేంటో చెప్పండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నయ్య. కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను. వెళ్ళేలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్. వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లి ఒప్పుకున్నారన్నయ్య. మరి నాన్న? నాన్నకి ప్రేమ అంటే పడదు, ఖచ్చితంగా ఒప్పుకోరు. మరి ఏ ధైర్యంతో ప్రేమించాలి? నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం పెడతావేంటి? పోనీ, మేమేదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు. పెద్దవాళ్ళకి దూరం అయితే పడే బాధ ఏంటో నాకు బాగా తెలుసు. నాన్నకి సంధి అంటే ప్రాణం. తను దూరం అయిందనుకోండి, ఇంకా బతకలేదు. మరి మా పెళ్లి జరుగుతుంది, ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది. నేనే జరిపిస్తాను. ఎలా అన్నయ్యా, నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు, నువ్వంటేనే ఆయన కోపం. అదే, ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది. అమ్మా 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 అమ్మా, ఒరే అరవకురా. అమ్మా ఎప్పుడు వచ్చావేట్రా? మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు. సంధి ఇంట్లో ఉందా? దాన్ని వెళ్ళు సంధ్య. ఎందుకురా చెప్తా? వీడు జగ్గు అని. నా బెస్ట్ ఫ్రెండ్ లే, కొంచెం వినయ్ ఎక్కువ, భయపడకు. సంధ్యది సంధ్య సంధ్య చెల్లిరా, చెల్లి కాళ్ళ మీద పడతావేంట్రా? కామెడీ 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 తలెత్తి చూడు, చూడరా తలెత్తి చూడమ నాన్న చూడు. మీ నాన్నగారు వచ్చారు. అక్కడికే వస్తున్నా వస్తున్నా. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది, దానికి మంచి వాడిని చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవరికైనా ఉందా? ఉందా? లేదు. కానీ అన్నగా నాకు ఆ బాధ్యత ఉంది. ఇంటికి నేను కొడుకుని కాకపోవచ్చు కాకపోవచ్చు, కానీ దానికి కన్నని అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. నీ అప్ప ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు ఎవడానా? వీడే. నమస్కారాలు చాలు గాని, నీ గురించి చెప్పరా? ఐ ఎం జగ్గు జగ్గారావు, ఎంఏ ఎఫ్ఆర్సిఎస్ ఎంఏబిఎల్ ఐఏఎస్ అండి. నీకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి. న్యాచురల్లీ అండి. ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ సెక్షన్ లో డీడీటీగా పనిచేస్తున్నాను. నెలకు 6,500 రూపాయలు సాలరీ, 2,000 కట్టింగ్ బోను, 2,000 కట్టింగ్కే పోతుందంట, 4,500 చేతికి వస్తుంది. విన్నారా వీడి బయోగ్రఫీ? మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు, పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు. ప్లేట్ భోజనం నేను ఒక పూట పస్తుండేనా? ఫ్యామిలీ బిర్యానీ పెడతా. ఎంతటి త్యాగం! నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు. నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు. చూసారా ఎంతటి మహర్జాతకుడు? అత్తామామల పోరు కూడా లేదమ్మా. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు అనట్లేదా? అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువ కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. పేపర్ లో వేయించిన, టీవీలో ప్రకటించిన, ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా. కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు, అందుకే ఇండి తీసుకొచ్చా. చూడవే, అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడూ తీసుకురాలేడే. ఏమంటారు? లేడీస్ అడిగితే పాపం వాళ్ళు ఏం చెప్తారు? అడగాల్సింది అంకుల్. పెంకు లేచిపోద్ది, మా నాన్న సంగతి నీకు తెలియదు, అక్కడికి వెళ్ళకు.
సీన్ ఉందా? నేను ఎలా పడగొడతాను చూడు. వద్దురా, తెలియకుండా మాట్లాడుతున్నావు. వద్దు పెద్దోని, నేను చెప్పినప్పుడు విను. ఎలా పడగొడతాను, నా టాలెంట్ తెలియకుండా మాట్లాడకు. సైడ్ ప్లీజ్ లేడీస్. అంకుల్ అంకుల్ అంకుల్, హాయ్ అంకుల్, ఐఎమ్ జగ్గు. ఓ ఓకే ఓకే ఓకే, మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా. మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ అంటే మీకే కాదు, మీ ఫోటోకి కూడా దండం పెట్టే బుద్ధి వస్తున్నాయి. మీ సంబంధం నాకు ఓకే, నేను మీకు నచ్చితే. ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది? అదృష్టం తలుపు తెరిచే తెరవకుండా ఉండడానికి మీకేమైనా లూజా? ఓ ఆ చూపెట్టి మావగారు, సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్. ఐ నో ఇట్స్ ఎ షాక్ అన్నట్టు నా కట్నం అంటే మహా చిరాకు. మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టిచేలతో పంపారనుకోండి, ఆ పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయద్దు. నా వైపు నుంచి నేను ఒక్కనే, మీరు కూడా ఎవరిని పిలవకండి. రిజిస్టర్ అదే మీ ఆఫీస్ లో పెళ్లి జరిపించేసి అట్నుంచి అంటే కాక హోటల్కి వెళ్ళి లైట్ గా భోంచేసిద్దాం. ఎందుకు ఖర్చు ఎందుకు రెండు చెప్పండి? ఇదిగో నాలాంటి మంచివాడు హ్యాండ్సమ్ దొరకడం మీ అదృష్టం. Am I right? Oh, you are so lucky, man. Arjun, take a muhurtal bittin jes kaalu gadi kanyadhan chesandi. Make it fast. Do it fast, man. Oh, you are so lucky. And papa, 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 padi vada, varai ro, vaishako, varai ro, varai. Papa, sabya varai ro, varai ro, papa, padi vado, varai. Ye jab mat mamma, aloosranga rich boy tamnu lenna. Adrik, papa, aloosrama, padi gani. అసలు మనం రిక్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడో వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. ఇంకోసారి ఏం అడక్కే సంతాట. అమ్మో దేవుడైన మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయడో. ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి? నేను హెల్ప్ చేయడం ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటారు? ఏమైందండి? అబ్బా ఏదో కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు. ఏం లేదండి, చిన్న యాక్సిడెంట్ అయి డామేజ్ అయింది అంతే. ఆ మొగానికి ముసుకేంటి? అబ్బా అది ఇవాళ సోమవారం కదండి, సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేసులు చూపెట్టమండి. ఇదిగో చూడండి, ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి. మంచి సంబంధం కావాలి. గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్. గోల్డ్ సిల్వర్లు కాదు. మరి అబ్బాయి అందగాడై ఉండాలి, ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను చెప్పకుండా ఎలా తెలుసు మీకు? అదే అంటే ఇవాళ రేపట్లో వచ్చే ఫాదర్లు అందరూ పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండాలి, రేపు ఎల్లుండి అమెరికా వెళ్ళి కావాలని అడుగుతున్నారండి. అందుకే. మీ ఫీజ్ ఎంతండి? డాక్టర్ ఫీజ్ అండి. డాక్టర్ ఫీజ్ అంటే మ్యారేజ్ ఫీజ్ అండి. మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి, ఏమొక్కనా పర్లేదండి. ఈ గొంతు ఎక్కడ వినట్టుంది? అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాడండి. నా వయసును బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి. ప్రస్తుతానికి 20,000 మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి? నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి? నేను మీకు ముందే తెలుసా? అమ్మతో తెలియదు సార్. ఇదిగో చూడండి సార్, ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి, ఇస్తాను. కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి. సంబంధంలో ఏదైనా తేడా జరిగిందో నేను మనిషిని మర్చిపోతాను. దండం పెడతా వెళ్ళండి. ఏ అమ్మ జీవితం పారుగాను. బాగున్నావా? ఏం బాగుండు, మీ నాన్న దగ్గర నన్ను ఇరికించి. మా నాన్న సంగతి నీకు తెలీదు? ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నాను. రెచ్చిపోయిన ఆ టాలెంట్ నేను చూపించుకుంటాను వెళ్ళు. మళ్ళీ ఆయన ఊరుకుంటాడా? ఆయన టాలెంట్ అని చూపించాడు. చూడరా మామ, ఏ మాటకా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు. నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఇదిగో ఈ ఫోటోలో కుర్రాన్ని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి. వాళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి, పెళ్లి అయిపోయినట్టే. సార్ నమస్తే సార్. కూర్చో. ఉద్యోగం ఎప్పుడు పోయింది? సంవత్సరం అయింది సార్. రేపు వెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడో నీ బాస్, వాడి సీట్లో కూర్చో. ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్ సార్. ఇది కళా నిజమా? నీ కళల లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో, వాటిని నిజం చేస్తాడు. ఉండేది అతి కొంప, నా కళ్ళ సొంత కొంప. బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది. డూప్లెక్స్ హౌసా సార్? ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను కానీ ఇల్లు ఇచ్చేస్తున్నారు. అవును, కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ ఇరికించే ఐడియా గానీ ఉందా? ఇరికించటాలో గిరికించటాలో అన్నకి ఏమీ తెలియదు, తేడా వచ్చిందో తలది చేయటమే. సార్ మరి అడగకుండానే ఇన్ని వరాలు ఎందుకు ఇస్తున్నారు? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నా. టైం బాగాలేక ఇంట్లో పడుకున్నాడు గాని కాలం కలిసి వస్తే కమల్ హాసనే. సార్ నాకే పెళ్లి ఇస్తే. వీడు పెద్ద బిల్డప్ గాడన్నా. బిల్డప్ గాడేంట్రా బాబు, ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు గాని పక్కకెళితే ప్రభుదేవాన్ని మించిపోతాడు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి?
అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతుంది. నువ్వు చేయాల్సిందల్లా పెళ్ళయ్యే వరకు వదిని జాగ్రత్త చూసుకో చాలు. అలాగే. అంజలి ఎక్కడ? ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది, రాగానే శుభాన్ని చెప్తాను. అంజలితో నువ్వేం చెప్పకు, నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను. ఏంటే ఎగస్ట్రాలు ఎక్కువైపోయినాయి నీకు? ఇక్కడ జరిగిందంతా మర్చిపో. ఈ విషయం అంజలికి అని చెప్పామనుకో, నేను నిన్ను చంపుతాను, ఆ నన్ను చంపుతాడు. మ్యాటర్ అది. పెళ్లికొస్తాను. నువ్వు ఎన్నైనా చెప్పు, నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది. అది కాదమ్మా, నేను చెప్పేది విను. నాన్న సంగతి తెలిసి కూడా అలా అంటావంటే నేను వస్తే నిశ్చితార్థం ఆపేస్తాడు. రాకపోతే నేను ఆపేస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా? నోరు మూసుకొని చెప్పినట్టు విను. కష్టపడి పెళ్లి సెట్ చేస్తే నాటకాలు ఆడుతుంది, కొట్టానంటే. ఏంటి కోపమా? నీ యాక్టింగ్ నా దగ్గర కాదు, ఇంకెక్కడైనా ట్రై చేయి. నువ్వు వస్తున్నావు అంతే, రాకపోతే పెళ్లి ఆపేస్తాను. సంధ్యా, సంధ్యా, బిల్లు కట్టండి రా. హలో పండ, క్లియర్ గా లేదు. హలో, వాడు వదలొద్దు, వాడే వాడేమని కొట్టింది. ఏమన్నా? అన్నయ్య తప్పకుండా వస్తాడంటావా? హాయ్ పెళ్లి కూతురా, పెళ్లి కళ్ళ మొహం మీద డాన్స్ చేస్తుంది, కంగ్రాట్స్. అన్నయ్య ఎక్కడ? ఏమో ఎవరికి తెలుసు, ఎరా మీకేమన్నా తెలుసా? అన్నయ్య రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా? రానా. చాలా సంతోషం. సుధా వాళ్ళు వచ్చేసారు, మీరు ఉండండి, నేను వచ్చేసా. అలాగే రండి. ఏం బాబు ఎవరిని ఎత్తుకుతున్నావు? అది మా ఫ్రెండ్ అంకుల్. ఒరే రారా. నా కాబోయే మావగారు. అయ్యా, ఈ మధ్యలో మంచి ముహూర్తాలు లేవు. మంచి ముహూర్తమే పెట్టండి. శుభం శుభస్సు శీఘ్రం. ధ్రువంతే రాజా వర్ణో ధ్రువం దేవో బృహస్పతి రాజేషు. నీ పెళ్లికి ఈ పంతులు గారిని పిలవాలరా? పిలవగానే వచ్చారు, సంతోషం. కానీ పిలిచింది మిమ్మల్ని మాత్రమే. నువ్వు పిలిచావా? అంటే అంకుల్, అది పెళ్లి కొడుకు. తెలుసు, నాకన్ని తెలుసు. ఆ మాత్రం ఊహించలేని విధవని కాని నేను. ఏదో వంక పెట్టుకుని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాళ్ళని చూస్తున్నాడు, అది కుదరదని నీ ఫ్రెండ్కి చెప్పు. ఇవాళ నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను, దాన్ని ఆసరిగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను, పెళ్లి ఆపేస్తాను. ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే. అది ఇంకా ఇక్కడ జరగలేదు, మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుగుతుందని చెప్పి. అసలు ఏం జరిగింది అశోక్? బేసిక్ గా నేను ఎమోషనల్ పర్సన్, ప్రేమ కోపం రెండూ ఎక్కువే. ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు, ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇద్దరిని దూరం చేసింది. నాకు మా ఫ్యామిలీ అన్న, ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం, ముఖ్యంగా రాజా. వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేదు. రాజా ఎందుకు కొట్టావు? ఈరోజు ఏం ఫిగర్లు దొరికాయి రా.
అమ్మాయి ఫోటోలు తీస్తావా? అమ్మాయి ఫోటోలు నిన్ను ఏం ఫిగర్ రా, అదిరింది. శేఖర్ ఆగరా, అమ్మాయిల ఫోటోలు తీయడం చాలా తప్పురా. ఊరుకరా, దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్ లో న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా? అమ్మా బాబులే, నీ అనాథ నా కొడుకువి, అదేదో నీ చెల్లెలైనంత ఫీల్ అవుతావేంట్రా? ఒక్కడిని చూసుకొడతారా? నీ అంత చూస్తానరా? అంతమంది చేస్తారా? అసలు నిన్ను కొట్టాలి, ఆ నిన్ను కొడితే నాకు చెప్పకుండా ఉంటే నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఇలా ఆవేశపడతావు చెప్పలేదురా? ఆవేశం ఏంట్రా? ప్లీజ్ అశోక్, కూల్. ఇవాళ పండగ, అందరు నీకోసం వెయిట్ చేస్తుంటారు. ప్లీజ్ కూల్ డౌన్ ప్లీజ్. అబ్బబ్బబ్బా, పండగ పూట ఒకసారి కాదురా, రెండు సార్లు తలంటి పోసుకోవాలి. ఏంటో నీ చాదస్తో చంపేస్తున్నావు అమ్మా, నువ్వు ముసల్దాన్ని అయిపోయావు. నేను ముసల్దాన్నా? ఉండు, నీ పని చెప్తాను. ముసల్దాన్ని నేను తుడుచుకుంటానులే. నన్ను తుడవు నేను అన్నా. ఆగు, ఎక్కడికి వెళ్ళావు? అదే నాన్న, మన ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది కదా, చూసొద్దాం. అబద్ధాలు వద్దు. ఎక్కడికి వెళ్ళావు? వాడిని ఎందుకు కొట్టావు? అయ్య బాబోయ్, ఇప్పుడుగా దీన్ని కొట్టింది. ఇన్ఫర్మేషన్ మనకంటే ముందు ఎలా వచ్చింది? ఎరా మాట్లాడవే, ఎందుకు కొట్టావు? వాడు చేసిన తప్పుకి కొట్టం కాదు నాన్న, తన్నాలి. చెప్పాడురా, ఆ సాయం నువ్వు తన్నావని కూడా చెప్పాడు. వాడా? అది మొన్నటి కేసు కదా, ఈ రోజు కొట్టింది వీడిని కదా. వీడెవడు? ఇంకొకడా? వాడే వీడు, వీడే వాడు, వాడు వీడు ఒకటే నాన్న. కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకు కొట్టావు? వాడేం చేశాడో తెలుసా? ఆ కారణం నాకు అనవసరం. నువ్వు కొట్టావా లేదా? కొట్టాను. వాడు చేసిన పనికి నేనే కాదు, ఆ ప్లేస్ లో మీరున్నా కొట్టేవారు. నేను కొట్టనరా? వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను. దానికి పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది. పండగ పుట్ట కూడా ఎందుకు రాయి గొడవలు? వాడి తలంటి నువ్వు ఆగవే. ముందు నేను వాడి తలంటిని, తర్వాత నువ్వు అంటచ్చు. ఇంకెప్పుడు మారుతావురా? చిన్నప్పటి నుంచి గొడవలే, కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే, ఒకసారి కొట్టాడు జైలు కళ్ళు వచ్చావు. ఇంకా బుద్ధురాలేదా నీకు? పోలీస్ స్టేషన్ మెట్లకి వాడు మన వంశంలో ఎవరు లేరు. ఎందుకు వెళ్ళలేదు? మీ నాన్న కూడా జైలుకి వెళ్ళిన వాడే. ఆయన సంగతి వేరు, ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి లోపలికి వెళ్ళాడు. వెళ్ళింది ఫ్రీడమ్ ఫైట్ చేసి కాదు, టీత్ ఫైట్ చేసి జైలుకి వెళ్ళాడు. నాతో చెప్పండి. సరే వదిలే, సగం నీ వల్ల చెడిపోతున్నాడు. బాబా వదిలే రా, వాడు వయసు ఎంత? రే నాన్న, నిన్ను కొట్టాలనో దండించాలనో నాకేం లేదురా, నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలనేదిరా నా కోరిక. చూడు, ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతుందిరా, గొడవలకు నువ్వు దూరంగా ఉండాలనేదిరా నా తాపత్రయం. చూడరా, నువ్వు వాడి మాట వినకు, ఎవడైనా తప్పు చేస్తే ఎర్రగా తీసే. త్వరగా వెళ్ళరా. రేషో, ఏమైందిరా? ఒక్క నిమిషం నాన్న, త్వరగా రారా. రేశేఖర్ చెప్పేది విను, రిక్వెస్ట్ చేస్తాను, పక్కన తప్పుకుంటా. రే నానా, నువ్వే చెప్పావు కదరా 100 మందిని తీసుకురామని. ఇదిగో ఈ 10 మంది దొరికారా. మా నాన్నకి సీరియస్ గా ఉంది, దాన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి, ప్లీజ్ రా. కొట్టుకుందాం రారా. నేను చెప్పేది వినరా, దయచేసి. ఏంటో చెప్పేది. ఏమైంది? మీరు వెళ్ళండి. ఏం జరుగుతుంది ఇక్కడ? నేడు పొద్దున కుక్కను కొట్టినట్టు కొట్టాడు, వీడికి స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇచ్చిపోదామని వచ్చాను. ఇదిగో చూడండి, మీ గొడవలు మాకు అర్థం కావట్లేదు, మా అమ్మగారికి సీరియస్ గా ఉందండి. మేము సీరియస్ గానే ఉన్నాం. ఏరా వీడి తరపున నేను క్షమాపణ అడుగుతానండి. నువ్వు ఉండరావు, ఉండరా? ఏమంటే నేను క్షమాపణ. నువ్వు తను తింటావా? తింటావా? రేయ్
సారీ అండి, పావు గంట ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బ్రతికేవారు. వద్దు వద్దు, నువ్వు అమ్మని తాకొద్దు, వద్దు నువ్వు అమ్మని తాకొద్దు. గొడవలు వద్దు వద్దు అంటే వినలేదు కదరా, ఇప్పుడు నీ గొడవల వల్ల అమ్మని చంపేశావు. నాన్నొద్దు నాన్నొద్దు, వెళ్ళిపోరా. నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను, నా భార్యని, నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తావు. వెళ్ళిపోరా, వెళ్ళిపో. ఈ రోజు మా అమ్మే కాదురా, నా కొడుకు కూడా చచ్చిపోయాడు. వెళ్ళిపోరా, మా నుంచి దూరం వెళ్ళిపో. నువ్వు లేవు, చచ్చిపోయావు. లేడు, మనకు కొడుకు లేడు, లేడు, చచ్చిపోయాడు. ఇందులో తప్పు నీది కాదు, మీ నాన్నది కాదు. ఏదేమైనా నా ఫ్యామిలీకి దూరమైన కదంజలి. మా నాన్నంటే నాకు ప్రాణం, ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. మీ నాన్నకు కూడా నీలాగే ప్రేమ ఆవేశం రెండూ ఎక్కువే, అందుకే మీ ఇద్దరూ దూరమైపోయారు. ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకున్నదని మీ నాన్నకు అర్థమవుతుంది. ఆ రోజు ఆయన తప్పకుండా నేను ఇంటికి పిలుస్తారు, నేను చెప్తే జరిగి తీరుతుంది. థ్యాంక్స్ అంజలి. కొట్టింది కూడా వాడే అన్నా. వాడు దాన్ని ఎవరనుకుంటా అన్నా, సెల్లో ఫోటోలు తీశాను. అనా, వాడు అమ్మాయిని మొద్దు కూడా పెట్టుకున్నాడు. వాడు లవర్ కాడు, వాడు ముద్దు పెట్టుకోలేదురా. మనోళ్ళని ఫాలో అయ్యారు, మోటార్ షెడ్ లో మెకానిక్. వాడితో పాటు నలుగురు ఫ్రెండ్స్, ఒక కుర్రోడు కూడా ఉన్నాడు. వాడి పేరు అశోక్. అశోక్ చావాలి, వాడు ఎందుకోసం చచ్చాడో తెలియకుండా చావాలి. వాడు దేనికోసం చచ్చాడు ఎవరికి తెలియకూడదు. వీటి కూడా పండికించండి. అయ్యో అమ్మ, అమ్మ బాబులు. Ah!
పోతున్నాడు. ఎంత మంది ఉంటే ఎంత మందిరా, మీ వాళ్ళందరినీ తీసుకొని రండి రా. అలాగేనా? మన వాళ్ళని కొడుతున్నారు రా, ఈ బ్యాచ్ తీసుకురండి. సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోండిరా, వెళ్ళి పొండి, వెళ్ళి పొండి. Yeah!
చెప్పు. అది వేసి ఇంతమందిలోంచి నువ్వు తప్పించుకోలేవురా. అది ఎవరి మీద పడినా వాడితో పాటు నలుగురే పోతారు. రే, మిగిలిన వాళ్ళు వీడిని ముక్కలు ముక్కలుగా నరికేయండిరా. వెయ్యరా, ఎలా తప్పించుకుంటావో చూస్తాను. పేలుపోయిన జీపులు అవి చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. నిజంగా ప్రత్యక్షంగా చూసింటే ఇంకెంత బాగుండేదో. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. వచ్చేసారా? ఇంకా రాలేదట అనుకుంటున్నా. వాట్ న్యూస్? అది చెప్పాల్సింది మీరేగా సార్. అసలు ఏం జరిగింది? రాసుకోండి, చెప్తాను. చెప్పండి సార్. బయల్సిలో కేకే గారు సీట్ కోసం ట్రై చేస్తున్నారు కదా, పొలిటికల్ గా ఆయన దెబ్బతీయడానికి శత్రువులు ఒక యంగ్ డైనమిక్ ను ఉపయోగించారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు డైనమిక్ లా పేలాడు. కేకే గారు తమ్ముడిని మరో 10 మందిని పొందులు కొట్టినట్టు కొట్టాడు. ఇది పర్సనల్ గేజ్ పొలిటికల్ గేజ్ అర్థం కావట్లేదు. ఇదంతా చేసింది ఒక్కడా? ఎస్, ఒక్కడే. అతనొక్కడే. పాపం దానికి కేకే గారు ఊరుకుంటారా? కొన్ని 100 మంది అనుచరులతో వాడి మీద అటాక్ చేశారు. దానికి వాడు ఊరుకుంటాడా? సింగిల్ హ్యాండ్ తో ఈజీగా వాళ్ళందరినీ చితక్కొట్టేశాడు. బాబాయ్, కేకే గారికి ఎంత లాసో? లాసా? మామూలు లాసా. అటు బరువు, ఇటు ఫైనాన్స్, మొత్తం అవుట్. ప్రెస్ వాళ్ళు మీరే ఇంత ప్రెస్ అయిపోతున్నారు, ఇక కేకే గారి కాయ అదే గుండెకాయ ఎంత ఫ్రై అయిపోతుందో ఆలోచించండి. ఇంతకీ ఆ కుర్రోడు ఎవరు సార్? ఎవడో తెలియదు. మనల్ని ఎంతో భయపెట్టే కేకే గారిని భయపెట్టాడంటే వాడు మాత్రం మామూలుడు కాదు. నిజమే. ఈ ఇష్యూ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు సార్? ఏముంది, చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇది చాలా పాతడేలా సార్. కొత్తగా రాయండి. ఏమైనా గానీ ఈ దారుణాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. కేకే గారు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది నా పర్సనల్ ఇష్యూగా తీసుకుని వాడు ఎక్కడున్నా వెతికి పట్టుకుని ఇదే కెమెరాల ముందు వీడే కేకే గారు దోల తీర్చిన మగాడు, సారీ దుర్మార్గుడు అని ప్రూవ్ చేస్తాను. అంతవరకు మీరు నాకు కనిపించొద్దు, ఎందుకంటే నేను మీకు కనిపించను. ఇది లైవ్ సార్. ఇవన్నీ ఏసీపీ గారు చెప్పమన్నారు. వస్తానే. నువ్వేంట్రా చిన్న గడ దగ్గర ఉండకుండా? చిన్న దగ్గర మన వాళ్ళు ఉన్నారు కానీ రే, నువ్వు పబ్లిక్ గా తిరగడం అంత మంచిది కాదురా. సిటీ అంతా ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. గొడవ జరిగిందని తెలుసు, ఎవరు చేశారన్నది తెలియదు. రే, ఆ కేకే గాడు ఏం చేస్తాడో అర్థం కావట్లేదురా. భయంగా ఉందిరా. ఐస్ క్రీమ్ తింటావా? లేదు సార్. రే,
ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే ఐస్ క్రీమ్ అంటావేంట? లేదన్నాడు కదరా, ఇంకా టెన్షన్. అది కదరా కేక్. అరే ఆ కేక్ మామూలు వాడు కాదు. ఈ సిటీలో వాడిని ఎదిరించదమ్ము ఎవరికీ లేదు. అలాంటిది నువ్వు వాడి తమ్ముడిని నడి రోడ్డు మీద పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టావు. ఇప్పుడు నిన్ను వదిలిపెడతాడా? వాడి ఇమేజిన్ డామేజ్ చేసావు. చిన్నగానే డాక్టర్ ఇంటికి తీసుకెళ్ళమన్నాడా? తీసుకెళ్ళమన్నాడు. ఈ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. మొత్తం ఇచ్చాను. ఇప్పుడు అవెందుకురా? చూడరా, ముందే చిన్నగాడు దెబ్బ తగిలి బాధపడుతున్నాడు. మనందరూ సరదాగా వాడితో క్రికెట్ ఆడేవనుకో, వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఆ బాధను మర్చిపోతాడు. అర్థమైందా? అరే మ్యాటర్ ఇంత సీరియస్గా ఉంటే మ్యాచ్ అంటావేంట్రా? అరే నా మాట విను, ఓ 10 రోజులు ఊళ్ళో లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోరా. మరి 11వ రోజు? అరే నా మాట విను, వాడిని చంపేస్తాడు అంతే కదరా. ఇంత జరిగిన తర్వాత వాడే కాదు, ఎవడైనా అదే చేస్తాడు. రే నీకెవరైనా పిచ్చా గురువుని మాట్లాడుతున్నావా? వాడిని చంపుతాడు తెలుసుకుని ఇక్కడే ఉంటావా? ఏంట్రా చూపు, పడతావా? కొట్టు, కొట్టురా. ఇవి తీసుకొని చిన్నగాడి దగ్గరికి వెళ్ళు. అశోక్ నేను బాగా జరిగాయమ్మా. నేనేనమ్మా, అశోక్ అంటే నీ చిన్న కొడుకుని కొట్టింది నేనే. తప్పు చేశాడమ్మా, అందుకే కొట్టాను. అంతటితో వదిలేయకుండా నన్ను చంపడానికి వచ్చి వాడే చావబతుకుని జరుక్కున్నాడు. ఇంత తెలిసి వందల మందిని డీల్ చేసిన నన్ను చూసిన నీ పెద్ద కొడుకు బుద్ధి లేకుండా మళ్ళీ నా మీదకి ఆఫ్టర్ ఆల్ 10 మందిని పంపించాడు. అసలు వీడికి బ్రెయిన్ ఉందనాలా లేదనాలా? నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. తెలుసమ్మా, మీ పవర్ ఏంటో నాకు బాగా తెలుసు. ఇప్పటిదాకా మీకు ఎదురు లేదని తెలుసు. ఈ కేకే అంటే సిటీలో అందరూ ఉచ్చ పోసుకుంటారని కూడా తెలుసు. కానీ మీకు పూర్తిగా తెలియంది నా గురించేనమ్మా. ఈ అశోక్ అంటే హోల్ సిటీలో అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఈ అశోక్ చేతుల్లో దెబ్బలు తినవాడు మాత్రం 10 జన్మలకు కూడా మర్చిపోలేదు. ఈ కొట్లాట్లు, గొడవలు పెట్టుకోవడం, ఎవరికి భయపడకపోవడం పుట్టినప్పటి నుంచే నా బ్లడ్లో ఉందమ్మా. నన్ను అనవసరంగా రెచ్చగొట్టొద్దమ్మా. ఈ గొడవ ఇంతటితో వదిలేను. కాదు, నన్ను చంపాలనుకుంటే చంపడానికి రెడీ అయిన వాడు చావటానికి కూడా రెడీ అవ్వాలి.
నేను చావడానికి రెడీ, నీ కొడుకులు రెడీయా? రెడీ అయితే రమ్మని చెప్పు. చూడమ్మా, నా పోరు పడలేక మా నాన్నే నన్ను బయటికి కెంటేశాడు, ఇక నీ కొడుకులేం పడతారు? చెప్పమ్మా నీ కొడుకులకి నాతో గొడవలొద్దు, మంచిది కాదు. ఇందాకే చెప్పాను కదరా, చంపాలనుకున్నవాడు చావడానికి కూడా రెడీ అవ్వాలని. నీ తమ్ముడు హాస్పిటల్లో ఇద్దరినే పెట్టావు, ఆడు బతకాలని లేదా? చంపరా, చంపు, చంపరా. నువ్వు చంపాలనుకున్నప్పుడు నేను చావను, నాకు చావాలనిపించినప్పుడే చేస్తాను. రే, చంపడం నీకు చాలా పెద్ద మ్యాటర్. స్కెచ్ చేస్తావు, ప్లాన్ వేస్తావు, స్పాట్ పెడతావు, అదే చంపడం నాకు అలవాటు ఏందనుకో. సెకండ్కి 20 మంది నరుకుతా. తమ్ముడు ఇక్కడ ఈయనే హాస్పిటల్లో ఉన్నాడు. తమ్ముడు మన కంట్రోల్ లోనే ఉన్నాడా? హాస్పిటల్ మన కంట్రోల్ ఉందన్నా. మరి అశోక్ గారు అలా అన్నాడు అన్నా? వాడు పేకుంటాడన్నా? తట్టుకోలేకపోతున్నాను, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అన్నకు అర్జెంటుగా చెప్పేయాలి. ఎక్కడున్నాడు ఈ అన్నా? అన్నా, 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 అన్నా. ఏమైపోయావు? ఎక్కడికెళ్ళావన్నా? నిన్నంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కూడా తలెత్తుకుని ఎలా తిరగగలుగుతున్నావన్నా? నేను నా మొహాన్ని చూపెట్టలేక హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నానన్నా. ఏ వార్డుకెళ్ళి ఎవరిని అడిగినా వాడెవడో ఎన్న కేకేని సన్నాసిని చేసి ఆడుస్తున్నాడట. వాడి తమ్ముడిని కొట్టినా కూడా వాడిని ఏం పీకారు రా అని, రేపు పొద్దున నీ ఎన్నకు ఓట్లు ఎలా వేస్తారా అని ఎదురుగ్గా నవ్వుతూ వెనక అక్టోబర్ కాండ్రించి ఉమ్మేస్తున్నారన్నా. వాడిని ఎమర్జెన్సీగా ఏదో ఒకటి చెయ్యాలన్నా చెయ్యకుండా వదిలేసావనుకో, వాడు ఏదో ఒక రోజున నడి రోడ్డున నిన్ను నీ వెహికల్ ని ఆపి నీకు వార్నింగ్ ఇస్తాడు. అమ్మ పక్కనుంటే అమ్మకు కూడా గన్ను గురి పెట్టి అమ్మకు నీకు కలిపి వార్నింగ్ ఇస్తాడు. అది జరిగే వరకు నువ్వు వింతేనా అన్నా? రియా, రియా, అది అది ఆ మాత్రం చాలన్నా వాడికి. రియాక్ట్ కా అన్నా. నర్సింగ్ అన్నా, వాడి మీద రియాక్షన్ ఇవ్వమంటే నా మీద ఇచ్చాడేంటి? రియాక్షన్ ఇవ్వు ఇవ్వమంటే ఇచ్చాను నీకు. అంటే జరగబోయేది చెప్పడం కూడా తప్పంటావా? జరగబోయేది కాదు, జరిగిందే చెప్పావు నువ్వు. అంటే రోడ్డు మీద వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగిపోయిందా? జరిగిపోయింది. పెద్దోడా, ఆవేశపడకు. ఏంటమ్మా నువ్వు అనేది? టైం మంది కాదురా, వాడి టైం నడుస్తుంది. సిటీలో నీ పేరు చెప్తే భయపడతారు. నీకంత పేరు రావడానికి ఎంతో టైం పట్టింది, కానీ నిన్ను దెబ్బ కొట్టగానే వాడికి నీకన్నా పెద్ద పేరొచ్చింది. చూసావా, పోలీసు వాళ్ళు, టీవీ వాళ్ళు వాణ్ణి మోసేస్తున్నారు. వద్దురా, ఈ టైంలో ఒక్కడుగు నువ్వు తప్పుగా వేశావంటే ఒక్కో మెట్టు వాడు పైకెక్కుతాడు. పండా కోసమే నువ్వు గొడవల్లోకి దిగావని వాడనుకుంటున్నాడు. అదే ఆ అమ్మాయి కోసమని తెలిస్తే ఇంకేముంది అన్న స్టోరీ, ఆ రోడ్డు మీద అయిపోతుంది. వాడన్నది నిజంరా. వాడి గురించి మీరు చెప్తే విని తక్కువగా అంచనా వేశాను. వాణ్ణి చూశాక వాడేంటో తెలిసింది. వాణ్ణి బలంతో ఏమీ చెయ్యలేం. తెలివితో చంపాలి, తెలివిగా చంపాలి. నేను చెప్తాగా? అశోక్, సిగ్గు లేదు, బుద్ధి లేదు, నువ్వు అసలు మారతావా? నువ్వు మారావు. ఎప్పుడు చూడు గొడవలు గొడవలు గొడవలే. అమ్మ చెప్తే వినవు, నాన్న చెప్తే వినవు, ఫ్రెండ్స్ చెప్తే వినవు, ఆఖరిగా దేవుడు చెప్పినా వినవురా నువ్వు. అశోక్, నాకు తెలుసు అంజలి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ఏం చెప్పాలని తీసుకొచ్చావు కూడా నాకు తెలుసు. నా మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నావు నువ్వు. నీకోసం కూడా నేను మారట్లేదంటే నాకు శిక్ష పడాల్సిందే, పడాల్సిందే. నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే నువ్వే శిక్ష వేసినా నేను రెడీ. థాంక్స్ అంకుల్. ఇట్స్ ఓకే. మీరు అటల్ అండి, నేను ఇటెళ్తాను. అలాగే.
మీరెవరో నాకు తెలీదు. కేకే సార్, మీతో నాకే గొడవలు లేవు. మీకు కావాల్సిన మనిషి వేరెవరు అయి ఉంటారు, వీళ్ళు కన్ఫ్యూజ్ అయిన తీసుకొచ్చారు. అశోక్ చచ్చిపోవాలి సార్. సార్ ఏం చెప్తున్నారు మీరు? వాడు మా దారి కట్టొస్తున్నాడు. నేను అసెంబ్లీలో కూర్చోవలసిన వాడి, నన్ను పబ్లిక్ లో దెబ్బతీశాడు. నేను చేసుకోవాలనుకునే అమ్మాయిని వాడు ప్రేమిస్తున్నాడు సార్. అశోక్ నా కొడుకు ఒక్కప్పుడు, కానీ ఇప్పుడు నాకు వాడికి ఏ సంబంధం లేదు. అది నాకు అనవసరం, నాకు అనవసరం. వాడు బతకాలంటే ఒకటే ఛాన్స్, వాడి కాళ్ళు పట్టుకుంటావో, కొట్టి కంట్రోల్ పెట్టుకుంటావు. మళ్ళీ వాడు నా జోలికి రాకూడదు, నా ఎదురు పడకూడదు. చూడండి, మీ గొడవలు ఉంటే మీరు మీరు చూసుకోండి. దయచేసి నన్ను ఇందులో లాగొద్దండి, నేనేం తప్పు చేయలేదు. వాడిని కనటం నువ్వు చేసిన తప్పు, నా మాట వినకపోవడం ఇంకో తప్పు. మీరు ఎన్నైనా చెప్పండి, ఏమైనా చేసుకోండి, నాకు అనవసరం. అయితే చచ్చిపోరా కొడక. అంకుల్ అంకుల్, డొనేషన్ ఇవ్వండి అంకుల్. దేనికి? హార్ట్ ప్రాబ్లం ఉన్న చిన్న పిల్లలకి ఆపరేషన్ చేయడానికి అంకుల్. ప్లీజ్ అంకుల్, ఎంతో కొంత ఇవ్వండి అంకుల్. థాంక్స్ అంకుల్. ఇదిగోండి. దేనికి? ఈ రోజు నా బర్త్డే అంకుల్. హ్యాపీ బర్త్డే. థాంక్ యూ అంకుల్, బాయ్. బాయ్. పాప ముద్దొస్తుంది కదా, నాకు పిల్లలంటే ఇష్టం. పాపరా పసి పిల్ల పసి పిట్టను చంపేశావు కదరా, నువ్వేంటి మనిషివా పశువా? పశువునే. పాప నేనేం చేసింది? డిస్టర్బ్ చేసింది. ఎవరడ్డొచ్చినా అంతే. ఎవడి కూతురో చస్తే ఇంత టెన్షన్ అయిపోతున్నావే? అదే నీ కూతురైతే నాకు చంపడం ఈజీ, నీ పెళ్ళాన్ని చంపడం ఈజీ, నిన్ను నిన్ను చంపడం చాలా చాలా ఈజీ. రే అశోక్ ఎక్కడ్రా, అశోక్ ఎక్కడ్రా? అడుగు రా అశోక్. ఏంట్రా? ఏంటి నాన్న? నాన్న నాన్న నాన్నకేమైందిరా? నాన్న నిన్ను రమ్మన్నాడ్రా. నిజంగా? నిజం రా, నాన్న నిన్ను రమ్మన్నాడు. అంజలి, నాన్న రమ్మన్నారు. రాజా, నేనేదో అభిమానంతో వాడిని ఇక్కడికి రమ్మని లేదు. వాళ్ళ అమ్మా చెల్లెలు వాడుకో అవకాశం ఇమ్మంటే వాడు మారతాడనే వాళ్ళ నమ్మకాన్ని నమ్మి పాతవని మర్చిపోయి వాడిని ఇక్కడికి పిలిపించుకున్నాను. నలుగురితో మంచిగా బ్రతకడం నాకు ఇష్టం, నలుగురితో గొడవలు పెట్టుకోవడం వాడికి ఇష్టం. కానీ కాదు, కుదరదు. నేను చెప్పినట్టు నడవాలి. చెప్పండి. మీరేం చెప్పినా అశోక్ వింటాడు. వాడి చదువుకి అర్హతకి సంబంధం లేకుండా మెకానిక్ గా బ్రతకడం నాకు ఇష్టం లేదు. ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్. ఢిల్లీలో ఉద్యోగం, నాకు నచ్చిన ఉద్యోగం. వాడికి నచ్చినా నచ్చకపోయినా చేయాలి, వెంటనే జాయిన్ అవ్వాలి. ఇవన్నిటికీ ఒప్పుకుంటే ఇంట్లోకి రమ్మను. ఒప్పుకుంటాడు, కానీ మీరే వాడితో మారి చెప్పచ్చుగా. ముందు వాడు మారాలి. ఆ నమ్మకం నాకు కలిగిన రోజు నా కొడుకుతో మాట్లాడమని ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే మాట్లాడతాను. అశోక్ చాలా ఆనందంగా ఉన్నాడు కదమ్మా. అవునంకుల్. నీ పేరేంటమ్మా? అంజలి. వాడెప్పుడు ఇలా ఆనందంగా ఉండాలని నేను కోరుకున్నాను, కానీ వాడే నా మాట వినలేదు. ఇక నుంచి వింటాడంకుల్. ఆ నమ్మకంతోనే వాడికి అవకాశం ఇచ్చాను, కానీ ఈసారి ఏదైనా తేడా జరిగితే నేనే వాడికి దూరంగా వెళ్ళిపోతాను. అలా జరగదు అంకుల్.
ఈ ఆనంద లైఫ్ అంతా ఉండాలి. అలా ఉండాలంటే వాడి జీవితం నుంచి నువ్వు వెళ్ళి ఏ ఎందుకని అడగొద్దు. నాకు ఈ ప్రేమలో అవి నచ్చవు. వాడు నాకు నచ్చిన ఉద్యోగం చేస్తున్నాడు, నాకు నచ్చిన మనిషినే పెళ్లి చేసుకుంటాడు, చేసుకోవాలి. ఇందులో ఏ తేడా జరిగినా నేను బ్రతకను. మా నాన్నంటే నాకు ప్రాణం. నిన్ను కలవడానికి ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఏదో ఒక రోజు మీ నాన్న నిన్ను తప్పకుండా ఇంటికి పిలుస్తారు. నేను చెప్తే అది జరిగి తీరుతుంది. నీ బాధ నాకు అర్థమైందమ్మా. పాతికేళ్లు పెంచిన కొడుకు రెండేళ్లు దూరం అయితే పడే నా బాధ కన్నా 4 రోజుల క్రితం మొదలైన నీ ప్రేమను వదులుకోవడం పెద్ద బాధ అనిపించదు. వాడు ఢిల్లీ వెళ్లే వరకు మామూలుగానే ఉంటమ్మా. వాడు వెళ్ళిపోయాక వాడి లైఫ్ నుంచి వెళ్ళిపో. వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తావు కదా, నీతో చాలా మాట్లాడాలనుందిరా. ఇంటికొచ్చిన కొడుకుని 2 రోజులు కూడా ఉండనివ్వకుండా ఎక్కడో ఢిల్లీకి పంపిస్తున్నారు. ఈ మాత్రం దానికి నేను పిలవడం దేనికంట? అమ్మా నన్ను పిలిచారు, అదే చాలు. అక్కడ ఎవరితోనూ గొడవలు పెట్టుకోకు, జాగ్రత్త నాన్న. రే సిగ్నల్ పడింది, రారా. ఏంటి దూరంగా నిల్చున్నావు? ఎలాగో దూరం అవుతున్నావు కదా. ఏంటి? అదే దూరంగా వెళ్తున్నావు కదా. చూడు, నేను దూరంగా వెళ్ళేది నీకు దగ్గర అవ్వటానికి. ముందు నాన్న మనసు గెలవని, ఆ తర్వాత ఆయన మన పెళ్లి చేస్తాను. నీ బ్రెయిన్ దెబ్బకి అశోక్ గాడు ఢిల్లీలో పడ్డాడు. ఆ అమ్మాయి వాడిని మర్చిపోతానని మాటిచ్చిందట. ఇంత పవర్ ఉండి మేమేమీ చేయలేకపోయావు, నీకింత మంచి ఐడియాలా వచ్చిందే. లేకపోతే వాడు మీకు బ్రెయిన్ లేదంటాడా? చంపితే చావను, నేను అనుకున్నప్పుడే చస్తానంటాడా? అలాగే చంపేద్దాం. నీ పెళ్లి ముహూర్తమే వాడి చావు ముహూర్తం. రే నర్సింగ్, పంతులు గారికి ఫోన్ చేసి 1 నెల రోజుల తర్వాత ముహూర్తం పెట్టమను. తొందర ఎందుకురా, ఎలక్షన్స్ అయిన తర్వాతే నీ పెళ్లి. ఎమ్మెల్యే హోదాలో పెళ్లి కొడుకులా చూడాలరా నిన్ను? నెలే కదరా, ఈలోపు నిశ్చితార్థం జరుగుతుంది. ఆ అమ్మాయికి కూడా అశోక్ గారిని మర్చిపోవడానికి టైం ఇవ్వాలి కదరా. హలో, అరే అశోక్, ఎలా ఉన్నారా? నేను బానే ఉన్నాను గానీ. అవును, అంజలి ఏంటి అసలు ఫోన్ ఇచ్చేయలేదు? ఏమోరా, ఈ మధ్య నాకు కూడా కలవలేదు, బహుశా ఊళ్ళో లేనట్టుంది. అవును, అక్కడ గొడవలు లేకుండా ఉన్నావు కదా. ఇదంతా కాదు, నువ్వు అర్జెంట్ గా అంజలి ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయించు. సరే గానీ అక్కడంతా బానే ఉంది కదా. నన్ను నువ్వేం అడగొద్దురా, నువ్వు ఇప్పుడు అంజలి ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయించు, నేను తనతో మాట్లాడాలి. నేను బానే ఉన్నాను, పెట్టేసిన బాయ్. ఏకాంతంగా ఉన్నా ఇల్లంతా ఏంటి, ఎలా ఉంది, అన్ని నీట్గా సర్దు. నువ్వంటే ఇంకా పాత్ర కట్టుకుని అలా తగలడ్డావు. మగ పెళ్ళలు వచ్చే టైం అయింది, వెళ్ళి మంచి చీర కట్టుకుని 1/2 కిలో పౌడర్ తట్టించు, నాలా అందంగా తయారవుతావు. ఏంటన్నా హడావుడి? పెళ్లి చూపులు కదమ్మా. ఎవరికి? నీకేనమ్మా. నాకా? నువ్వు అవునన్నా కాదన్నా, ఈ సంబంధం ఏ రకంగానూ కాదని లేని పొజిషన్ అమ్మా మంది. అయ్యో వాళ్ళు వచ్చేసారు, చూస్తూ నిలబడతావంటే చెల్లి రెడీ చేయి.
రండి రండి. నమస్కారం అత్తయ్య గారు, ప్రయాణం బాగా జరిగిందా? ఏంటి సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్? రండి రండి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీ కాబోయే అత్తగారు. నమస్కారం బిట్టు. వీడేంటి ఓవర్గా వరుస జరుపుతున్నాడు, ముసల్దారు సంగతి తెలియనట్టుంది. నువ్వు ఇంకా రెడీ కాలేదా? ఇలా ఉన్నా నా కాబోయే కొడలు అందంగానే ఉంది. తీసుకోమ్మా తీసుకో. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. ఆ అత్తయ్య గారు అంటే పెళ్లి ఫస్ట్ టైం కదా, నిశ్చితార్థానికి కొత్త అని నేను సరి చెప్తాను. మగవాడివి, ఆడపిల్లకు నువ్వేం చెప్తావు నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అమ్మయ్యా. ఆనందంగా ఉంది కదూ. మరే నాకు అలాగే ఉంది. థ్యాంక్స్. కానీ ఈ విషయం ఢిల్లీలో ఉన్నవాడికి తెలిసింది అనుకో. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, దయచేసి మీరందరూ వెళ్ళిపోండి. నువ్వు ఇలా అంటావని తెలుసమ్మా, నువ్వే కాదు నీ గొంతు కూడా అందంగా ఉంది, కోపంలో కూడా నువ్వు అందంగా ఉన్నావు. నా కొడుకేం కావాలో నేను చూసుకునేదాన్ని, ఇక నుంచి నువ్వే చూసుకోవాలి. ఇందాకే చెప్పాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నీకు వంటలు చేయడం వచ్చామ్మా? భోజనం దగ్గర నా కొడుకు అస్సలు మొహమాట పడడు. ఏమండి నా మాట వినరా? నువ్వు మంచి డాన్సర్ అని కూడా చెప్పారే, క్లాసికలా వెస్టర్నా? చెప్తే అర్థం కదా, నేను అశోక్ ని ప్రేమిస్తున్నాను. తెలుసు, తెలిసేవాణ్ణి. వాళ్ళ నాన్నకు దగ్గరగా నీకు దూరంగా ఉద్యోగం పేరుతో ఢిల్లీకి పంపించింది నీ తండ్రి కొడుకుల్ని దగ్గర చేసింది వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ కాదే, నీ మీద నా బిడ్డకున్న ప్రేమ. అయినా కొడుకుని పూర్తిగా మర్చిపోతానని ఆ తండ్రికి మాటిచ్చావు కదా, మర్చిపో. నేనే గనక అడ్డుపడకపోతే వాణ్ణి నా కొడుకు ఎప్పుడో లేపేసుండేవాడు. నా కొడుకు నా మాట విన్నాడు, నువ్వు కూడా నా మాట విని ఈ పెళ్లి చేసుకో. నీకేం కాదు, నేనున్నాను. చూడమ్మా నా కొడుకు చేత రక్తపాతం చేయించొద్దు. అశోక్ ని మర్చిపో. రెండు నిమిషాల్లో ఈ చీర కట్టుకుని కిందకి రా. కాస్త కటువుగా మాట్లాడుంటే ఏమనుకోకే, త్వరగా వచ్చి. ఏం ప్రాబ్లం లేదు, అమ్మాయి వస్తా. పంతులు అమ్మా అన్ని సిద్ధంగా ఉంచుకో. అలాగేనమ్మా. నాన్న నాన్న అత్త వెనక వైపు గోడ దూకి పారిపోతుంది అన్న. వాడి జీవితం నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. నీకు వేరే దారి లేదు, మర్చిపో. నాన్నగారు నేను అర్జెంట్ గా బయలుదేరి వచ్చేయమన్నారా. అర్జెంట్ గానా? ఎందుకురా బాబు? ఏమో నాకు తెలీదు, ఏదో అర్జెంట్ పని ఉందంట. ఇదిగో నాన్నగారు కూడా పక్కనే ఉన్నారు, ఒక్క నిమిషం. అలాగేనండి. రే ఈ రోజు అర్జెంట్ గా ఇప్పుడు ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ పట్టుకుని వచ్చేయమన్నారా. నాన్న సర్లే. రే
ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు ఇంటికి వెళ్ళకుండా? రా చెప్తాను. ఏం జరిగిందిరా? ఎవరికి ఏం జరిగింది? నాన్న నాన్నకి ఏమైనా అయిందా? నాన్న 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 ఏమైంది నాన్న? ఎవరికేం జరిగింది నాన్న? నాన్న చెప్పండి నాన్న. అమ్మిది నాన్న అమ్మక్కడ అమ్మా 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 ఎవరికేమైంది అమ్మా 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 చెప్పమ్మా ఎవరికేమైందో ఎవరికేమైందో చెప్పండి రా అమ్మా. చెల్లి సంధ్యకడ అమ్మా చెప్పండి అమ్మా చెప్పమ్మా ఎవరికేమైందో చెప్పండమ్మా ఎవరికేమైందో. లారీ గుద్దేసింది. నాన్న ఏదైనా అంటే నువ్వు అక్కడవే బాధపడతావు, కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం. అశోక్ ఏంటి అలా ఉన్నావు? ఏం లేదురా, నాకుండే ఆవేశానికి ఏదో ఒక రోజు నిన్ను కొట్టినా తిట్టినా నన్ను వదిలి వెళ్ళిపోవు కదా. చచ్చినా ఫోన్ అయినా నీ ఆవేశం కంట్రోల్ చేయడానికి నేను ఉండాలి కదా. భలేవాడివయ్యా, అంజలి నీ గురించి మొత్తం చెప్పింది. కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు. ఎలా చేస్తుంది? చెయ్యదు. అదే నువ్వు ఢిల్లీ వెళ్ళావా, మా నాయనమ్మకి బాగాలేదని ఉత్తరం వచ్చింది, ఊరెళ్ళింది. పోను అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉందండి? ఏది ఆ ఊరికా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన నేను డెవలప్ అయ్యాను, కానీ ఆ ఊరు ఇంకా డెవలప్ కాలేదు. మారుమూల గ్రామం. అరే కనీసం టీఎన్ ఇద్దామండి, ఇంట్లో ఎవరు లేరే. పర్లేదులేండి, నేను మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాను, తను రాగానే ఒకసారి ఫోన్ చేయమనండి. అది నువ్వు స్పెషల్గా చెప్పాలా, దగ్గరుండి నేనే చేయిస్తాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు వెళ్ళు. నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా ఇలా డల్గా ఉండకూడదు, నీకు వేరే దారి లేదు, అలవాటు చేసుకో. ఏంటయ్యా ఏంటి రోడ్డు మీద అంతా ఈ హడావుడి? ఏం లేదు బాబు, నెల రోజుల నుంచి మా డ్రైవర్లు అందరూ లారీ లాపేసి స్ట్రైక్ చేస్తున్నాం. ఈ రోజే ప్రభుత్వం దిగొచ్చి మా డిమాండ్స్ ఒప్పుకుంది, ఏదో సరదా చేసుకుంటున్నాం. కాస్త లేట్ అవుద్ది, అలా తిరిగి వెళ్ళండి బాబు.
నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం. లారీ కొద్ది చచ్చిపోయాడు. నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం. రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? లారీ గుద్ది చనిపోయాడు కదా. రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? రే చెప్పండి రా. ఇసుక లారీ గుద్ది చనిపోయి నెల రోజుల నుంచి లారీ స్ట్రైక్ అలా చచ్చిపోయాడు చెప్పండి. అశోకన్న రాజన్న. రే రే చిన్న చిన్న చూడరా అశోకన్ రా. రే రే చూడరా అశోకన్న చిన్న అశోకన్న రాజన్న చంపేశారు. దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్ నాకు నచ్చింది. నాకు ఆ అమ్మాయి కావాలి. నీకు ఛాన్స్ ఇస్తున్నా, దాన్ని వదిలేసి వెళ్ళు. నాకేం కాదు, నువ్వు వెళ్ళు. ఎందుకురా ఈ ఆవేశం? ఇప్పుడు వెళ్ళి ఈ విషయం అశోక్ చెప్తారా? చెప్పి ఏం సాధిస్తారు? రాజా నా కొడుకు కాదు కదా అని నేను మాట్లాడట్లేదు. అశోక్ని ఇంటి నుంచి నేను పంపిస్తే వాడికి తోడుగా ప్రాణంగా నిలబడ్డాడు. వాడు నా కొడుకే, కానీ అశోక్కి వాడంటే ప్రాణం. ఇరా, రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేడు. ఇంకా వాడిని చంపేశారంటే వాడిని ఆపగలవా? ఊరుకోడు. ఆ కేకే గాడిని పండా గాడిని అందరిని చంపిస్తాడు, లేదా వాళ్ళ చేతుల్లో వీడిసేస్తాడు. వద్దురా, ఈ చావుతో ఆపేద్దాం. దయచేసి దయచేసి ఈ విషయం అశోక్కి చెప్పొద్దు ప్లీజ్. అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు? ఏం బాబు బావనా? అంజలి ఎక్కడ ఉంది? చెప్పాను కదా ఊరెళ్ళిందని. అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు? కేకయ్యా ఆడేవుడు చెల్లిని నేనే కదా ఊళ్ళో నింపొచ్చాను. బాగుందని మా వేలు విడిచిన బామ్మది ఇప్పుడే ఉత్తరం రాశాడు. జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను, అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు? ఫైనల్ గా చెప్తున్నాను, ఆ కేకే గాడు ఎవడో నాకు తెలియదు. ఒక అన్నగా ఎలాగో చచ్చిపోయావు, ఒక మంచి భర్తగా తండ్రిగా బతుకు. కొడతావా? కొట్టు. నీకు ఇంకా సిగ్గు రాలేదా? మనిషి అన్నాడు ఎవడన్నా చెల్లెలు సుఖంగా ఉండటానికి ఉన్నదంతా ఊర్చి పెడతాడు, కానీ నువ్వు నీ సుఖం కోసం చెల్లెల్లే బేరం పెట్టావు. దయచేసి అంజలి సుఖంగా ఉండని. నీకు టొప్పే కావాలనుకుంటే నేను పొడుగులన్నా సంపాదిస్తానయ్యా.
వీటన్నిటికీ సొల్యూషన్ మా నాన్నని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం. అది మీ వల్లే అవుతుంది అంక. కాఫీ తీసుకోండి. అడిగినప్పుడు చేయకుండా సడన్ గా వైజాగ్ ట్రాన్స్ఫర్ అంటే చెయ్యి. ఈ గవర్నమెంట్ వాళ్ళే అంతా ఎవరి మీద కోపం వచ్చినా ముందు ట్రాన్స్ఫర్ తో కొడతారు. ఎవరిని నన్ను అడుగుతున్నారా? నీ ముందు నిలబడి ఎవరిని అడగమంటావు? అవును, మా కొలీగ్స్ కానీ ఇంకెవరైనా కానీ పాలిటిక్స్ చేస్తుంటారంటవా? ఎవరో ఎందుకు చేస్తారండి? నీకు తెలియదే, ఎవడో ఒకడు వెనకాలండి పాలిటిక్స్ చేస్తుంటాడు. అబ్బా, నచ్చకపోతే రిజైన్ చేసేచ్చు కదా. చేసేవాడినే. సంధ్య పెళ్లి వైజాగ్ లో చేయమన్నాడు, అది అందరికి కలిసి వస్తుంది కదా అని ఒప్పుకున్నా. అమ్మా, ట్రైన్కి టైం అవుతుంది. ముందు వాటి ట్రైన్ ఎక్కమని చెప్పు. మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చేది. ఇదిగా, పెళ్లికి 2 రోజుల ముందే రమ్మని చెప్పు. జాగ్రత్త నాన్న. మన కేకేఆర్ నాకు సీటు రావడం ప్రజల అదృష్టం, పార్టీ చేసుకున్న పుణ్యం, ప్రతిపక్షాల కర్మం. కేకే గారికి 2 తెలుసు, చంపడం, నరకడం. తప్పును తెగ నరకడం, చెడును చంపేయడం. ఆయన పెద్ద గూండా, పెద్ద రౌడీ, పెద్ద లుచ్చా, పెద్ద లఫంగి. ఇది కొందరి మాట. ఆయన మానవతావాది, మహోన్నతమైన మనిషి. ఇది అందరి మాట. కనుక సోదరులారా, కేకే అంటే ఎవరు? గాంధేయవాది. గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు. ఒక చెంప మీద కొడితే 2 చెంప చూపిస్తాడు, ఒక కన్ను పీకితే 2 కన్ను అన్నే పీకేస్తాడు. గ్యారంటీనా? ఎవడ్రా ఎవడ్రా కూత కూసుంది? మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు. ధైర్యం ఉంటే కమాన్ స్టేజీ మీదకి రండి, చెంప మీద దెబ్బ కొట్టండి, టెస్ట్ చేసుకోండి. కమాన్, ఇదే నా ఓపెన్ ఛాలెంజ్. నిన్ను కొట్టే మగాడెవడన్నా? ఊరికే బిల్డప్ ఇచ్చా అంతే. లేరా లేరా, దమ్మున్నవాడెవడో లేడా? టెస్ట్ చేసుకోవడానికి నేను రెడీ. నువ్వు రెడీయా? నేను అనవసరంగా రెచ్చిపోయి వీడి రెచ్చగొట్టానే. ఇప్పుడు మన యువనేత కేకే గారు 2 చెంప చూపిస్తారు. ఆఫ్టర్ ఆల్ 4 చంపదెబ్బలకే తట్టుకోలేకపోయావు. చెప్పాను కదా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని. తప్పు చేసావురా, చాలా పెద్ద తప్పు చేసావు. నీలా దొంగ దెబ్బ నేను కొట్టానురా. ఇక్కడ నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా, ఇక్కడ తగులుతాయి. లెక్క పెట్టుకోరా, అంజలిని అరగంటలో నీ ఇంట్లోంచి ఎత్తుకెళ్తా. నువ్వు మగాడివే అయితే, నీలో మగతనం ఉంటే వచ్చాపుకో. మన యువజన నాయకుడు కేకే గారు, మన యువజన నాయకుడు కేకే గారు. సంగతి తెలుసు కదా?
చంపేస్తా. తను చెయ్యొద్దులరా, చెయ్యదులు. అది నా కోడలు, నా కొడుక్కి కాబోయే పెళ్ళం, చెయ్యదులు. ఏంటి చూపెంట్రా, నన్ను కొడతావా? కొట్రా, కొట్టు, చంపేస్తా. నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే? ముందు నిన్ను చంపాలి, నీ కొడుకులల్లా తయారు చేసినందుకు. నువ్వు అసలు చాలి వెళ్ళా. అరగంటలో తీసుకెళ్తానన్నావుగా, తీసుకెళ్ళు. ఎలా తీసుకెళ్తావో చూస్తాను. చంపేస్తా, తీసుకెళ్ళరా. తల మీద నుంచి గన్ను తీ, లేకపోతే నీ తమ్ముడు తల పేలిపోతుంది. మీటింగ్ దగ్గర ఏదో గొడవ జరిగిందట పంట, ఏం జరిగింది? అన్నయ్య, 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 షాక్ అయ్యవా? అన్నా, నాకే తెలియదు అన్నా, నన్ను పట్టుకుని పన్న డ్రెస్ వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా. అన్నా, నా ప్రాణం కోసం వదిన త్యాగం చేసావా అన్నా? ఏమనుకున్నావు నీ గురించి? పెద్ద చాగబృతం అనుకుంటావా? నీ లేకుండా ఎలా బతుకుతావే? కొట్టు. ఇదే విషయం నాకు అప్పుడే చెప్పండి, కర్దాకు వచ్చేదా? ముందే చెప్పండి, నీకు ఒక్కసారి నీ చేపట్టుకుంటే చచ్చే వరకు వదిలిపెట్టిన. అన్నా, ఆ అశోక్ గారి ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇల్లే కాదు, ఎక్కడున్నా వాడిని వదలద్దు. గల్లీ గల్లీ వెతకండి, ముసలోడు ఆఫీస్కి వెళ్ళండి, చెల్లెలు కాలేజ్కి వెళ్ళండి. ఎవరు అడిగినా వాడి గురించి తెలియదు అంటున్నా. హలో, చెప్పరా చిన్న. ఆ పండగాడు వాడి మనుషులు చెట్ దగ్గరకు వచ్చి నీ గురించి అందరినీ అడుగుతున్నారన్నా. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావరా? నేను రాజేష్ ఇంటి దగ్గర ఉన్నాను, అర్జెంట్ వచ్చే. హలో, హలో, ఎక్కడ్రా వాడు? సెల్లేవో. చంపేస్తాను. ఆ అశోక్ గారు ఎక్కడ్రా చెప్పు, మాట్లాడకుండా కూర్చున్నావేంట్రా? ఏం కావాలరా చిన్న నీకు? డబ్బులు కావాలా? బావచ్చి బిర్యానీ తింటావా? రామోజీ ఫిలిం సిటీ చూపిస్తా. చెప్పు నానా. ఇక్కడంటే ఇష్టం అంట కదరా, సచిన్ బట్టి దుప్పుకొచ్చిస్తారా? చెప్పరా నానా, చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్పకపోతే చంపుతావా? చంపు. ఎలా చంపుతావు? రాజాన్ని చంపవే అలా పొడిచి పొడిచి చంపుతావా? ఇప్పుడే నా పీకి నొక్కావే అలా నొక్కి చంపుతావా? తుపాకీతో కాల్చి చంపుతావా?
ఒక్క రాజాన్నని చంపినందుకే అశోకన్న మిమ్మల్ని పిచ్చి కుక్కల్ని పరిగెట్టించినట్టు పరిగెట్టిస్తున్నాడు. నన్ను చంపితే ఊరుకుంటాడా? మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. నిన్ను చంపకుండా వదలడరా అన్నా. ఆ రోజు నువ్వు వాణ్ణి చంపేస్తానన్నప్పుడు నీ పొలిటికల్ కెరియర్ కోసం ఆ అమ్మాయి కోసం వద్దన్నానరా. వద్దురా, మనకి పాలిటిక్స్ వద్దు, ఆ అమ్మాయి వద్దు, వాడి ప్రాణం కావాలి. ఏమైనా సరే వాడు బతకూడదు, వాడి చావు నేను చూడాలి. రే, నీలో నేను పాతకేకిని చూడాలిరా, పాతకేకిని చూడాలి. వైజాగ్ నుంచి సత్య ఫోన్ అన్నా, వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉందంట. అన్నా, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, అడ్రస్ కూడా దొరికింది. రేపు వాడి చెల్లెలి పెళ్లి, ఖచ్చితంగా అశోక్ గారి పెళ్లికి వస్తాను. ఇది తండ్రి కొడుకుల డ్రామారా? Oh.
కొడుకు. ఢిల్లీ, ఢిల్లీలో ఉన్నాడు, ఇంకా రాలేదు. నీకు ఆ రోజే చెప్పాను వాడు ఢిల్లీ నుంచి తిరిగి రాకూడదని. వాడిని హైదరాబాద్కి రప్పించి ట్రాన్స్ఫర్ చేయించుకుని నువ్వు ఇక్కడికి వచ్చి దాక్కుంటే నాకు దొరకమనుకున్నావరా? అసలు ఏం జరిగింది? వాడు వాడు నా తమ్ముడిని నరికేశాడు. నాకేం తక్కకుండా చేశాడు, తక్కకుండా చేశాడు. నాకేమొద్దు, నాకు నాకు వాడు ప్రాణం, ప్రాణం కావాలి. ఏం చేయదు? ముహూర్తం ఎన్నింటికి? పన్నెండింటికి. అది నీ కూతురు పెళ్లి ముహూర్తం కాదు, వాడి చావు ముహూర్తం. వాడిని తీసుకొచ్చి నీ చేతితో నాకు అప్పగించి నీ కూతురు తీసుకెళ్ళే ఉంటాను. కొడుకు కావాలో కూతురు కావాలో డిసైడ్ చేసి సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల లోపల నీ కొడుకుని నా దగ్గరికి తీసుకురాలేదో నీ కూతుర్ని చంపను. గొడవలే, కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే. నన్ను, నా భార్యని, నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తాం. ముందు వాడు మారాలి. వాడు నా తప్పుడు నరికేశాడు. కొడుకు కావాలో కూతురు కావాలో డిసైడ్ చేసి తండ్రి మాట విని చావడానికి వచ్చావరా? నువ్వు బతకడం నీ బాబుకి ఇష్టం. రే ముసలోడా, నువ్వు నా మాట విని చెప్పిన పని చెప్పినట్టు చేశావు, నచ్చావు. కూతురు కోసం కొడుకును బలిస్తున్నావు, చరిత్ర చెప్పుకుంటుంది. బాబు దాన్ని వదిలే. రే దాన్ని వదిలేండి రా. వద్దు, నా కూతురు వదలొద్దు. వద్దు, నా కూతురు కోసం వీటిని కాళ్ళ మీద పడేయడానికి తెచ్చాననుకున్నావా? కూతురు కన్న ముందు ఒక మగాడిని కన్నాను రా. వీడు మగాడు, నా కొడుకు. వాడి చెల్లిని ఎలా తెచ్చుకోవాలో వాడికి తెలుసు. నువ్వేంద్రా వాడి చెల్లిని వదిలేది? ఇప్పుడే ఇక్కడే వాడిని నేను వదిలేసెళ్తున్నా. అడ్డంగా నరుకైనా తన చెల్లిని తెచ్చుకుంటాడు. ఏంట్రా చూపులు? గల్లీ గల్లీలో మామూలు వసూలు చేసి పొందుకే బెదప్పి నీకు నేను భయపడాలా? తప్పు చేశా? ఇంతకు ముందు భయపడి తప్పు చేశా? నన్ను క్షమించరా, నేను తప్పు చేశాను. ప్రతిసారి నువ్వు గొడవలకు వెళ్తుంటే నువ్వు చెడిపోతున్నావని నీ మీద చిరాకు పడ్డాను. కానీ ఎందుకు వెళ్తున్నావని ఒక్కసారి కానీ ఇప్పుడు అర్థమైందిరా. నా కళ్ళ ముందే నా కూతుర్ని అసభ్యంగా ఈడ్చుకెళ్తుంటే ముసలోడైన నాకే రక్తం మరిగేళ్ళు చెప్పేయాలనిపించింది. వయస్సులో ఉన్న నీకు ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమయ్యేదిరా. నీ ఆవేశంలో తప్పలేదురా. రాజని వీళ్ళు చంపిన రోజే నేను మారాల్సింది. కానీ భయపడ్డాట్రా, తప్పు చేసేట్రా. నాన్న, పిరికితనంతో కూడుకున్న భయం రాదని, నిజాయితీతో కూడుకున్న ఆవేశం రాని నువ్వు తప్పు కాదు. ముహూర్తానికి ఇంకా అరగంటే టైం ఉంది. నువ్వు వస్తున్నావు, నీ చెల్లిని తీసుకొస్తున్నావు, నీ చేతులతోనే దాన్ని పెళ్లి చేయిస్తున్నావు. పాతికేళ్లుగా వాడిలో ఉన్న ఆవేశాన్ని ఆపడం రక్తం పంచిన నా వల్లే కాలేదు. నీ వల్ల అవుతుందేమో ట్రై చేయండి. వాడి కూతుర్ని నేను టచ్ చేశానని రెచ్చిపోయి మీ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయాడు. నీ బాబుకి నీ మీదున్న నమ్మకానికి హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. ఇక్కడున్న అందరూ నీ చెల్లెల్ని టచ్ చేస్తా. నువ్వెలా నీ చెల్లెల్ని తీసుకెళ్తావో నేను చూస్తాను.
కానివ్వండి, ఒక క్షణం ఆగండి. చిన్నప్పటి నుంచి గొడవలు పెట్టుకుందా ఉంటే నాకున్న ఒకే ఒక కట్టు మా నాన్న. ఆయన కొట్టొద్దు కొట్టొద్దు అన్నప్పుడే ఎంతో మందిని కొట్టాను. ఇక ఆయన కొట్టు కొట్టే అన్నాడు. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఇప్పుడు చెయ్యేయండిరా. Oh!